మరి విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వను, విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వను గాక ఇవ్వను, చిన్ననాడు నుంచి ఇవ్వలేదు. ఎందువల్ల ఇవ్వలేదు? కారణం ఏంటి? విషయాలన్నీ మార్పు చెందియే, విషయాలన్నీ మార్పు చెందియే. అందుగురించి విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వను. మీరు ఏదైనా మాట్లాడితే సత్సంగులు మాట్లాడతానే కానీ విషయాల కింద ప్రాముఖ్యత ఇస్తున్నామా? ప్రాముఖ్యత ఇస్తే ఏమవుతుంది? జన్మమరణ దుఃఖ ప్రవాహంలో పడిపోవాలి. అంటే ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మనే నడిచిపరుచుకుంటానా? అర్ధరాత్రి కాడ నవ్వుకున్నాను, ఎంత కష్టపడి తెచ్చుకున్నాను జన్మని. ఈరోజు నేను ఇంత రిలాక్స్గా బ్రహ్మం తెలియబెట్టే కదా, లేకపోతే అనవసరంగా అయిపోను. ఎంతోమంది తెలియక ఏదో ఈ దేహం దేహ సంబంధితులు ఇదే నిజం అనుకుని బతుకుతున్నారు. అమ్మవారికి తెలియక కదా, తెలుసున్నా కూడా నిలబడలేక, అంటే సుకృతం ప్రయత్నం. అది తెలుసుకోవటం వలన సుకృతం, కానీ ప్రయత్నం లేక శ్రద్ధ లేక అమ్మవారికి తెలియక ఏంటో అనుకుంటున్నారు. జగమే మాయ, బ్రతుకే మాయ, జగమే మాయ అని తెలియట్లేదు. వేదాల్లో సార్లు ఇంతేనయ్యాని పెట్టడం లేదు. మరి ఇంత మాయని మమేకం అయిపోతున్నారే, మాయ తొలగేది కాదు. బ్రహ్మం ఎలా తొలగదో మాయ కూడా ఉంటుందే. ఎప్పుడూ పరమాత్మ ఆయన తెచ్చుకున్న ప్రకృతి అది, అది అలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. కానీ మాయ ఏం చెప్తుంది? మార్పు చెందుతూ మాయ మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మాయ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ పారిపోతుంది? బ్రహ్మ ఎక్కడికైనా పారిపోతుందంటా? అంటే ఇది ఎలా ఉంటుందో అది కూడా బ్రహ్మం యొక్క ఆట ఆడుకుంటానికి ఆయన పెట్టుకున్నాడు. మనకేం అంటే మాయా ఎటు ఎదు మార్పు చెందుతుంది, ఈ అనంతం మార్పు చెందుతుంది. అంతేకాని మరి రెండు తప్పదు జీవుడుగా ఉన్నాం. మరి కొన్ని మానేద్దామా? గతంలోంచి అనేక జన్మలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ పోగు చేసుకుంటే అనేక జన్మలు వచ్చాయి. మరి మరలా జన్మ రాకుండా చూసుకోవాలి కదా మనం ప్రయత్నం. ఈ వచ్చింది అలాగా మరణం పని అయిపోయింది. ఇంకా దేనికి అంటున్నాను? నేను చెంత దేనికి? నువ్వు పరమాత్మగా ఉంటా మానేసి విషయాల విషయంతో సమానం, కక్కినందంతో సమానం చెప్పి మరి ఇంకా దేనికి నువ్వు తాపత్రయపడుతున్నావు? పరమాత్మే నువ్వైన ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అంటా అంటే పరమాత్మే నేను అంటే ఇంకా అన్ని పరమాత్మలోనే అంటే మిగిలిన రోజులు ఎందుకు పాపం తెలియక అర్ధరాత్రి కాడ తెలుకోదు నవ్వుకున్నాను. పరమాత్మ స్వరూపించి ఎన్నో జన్మల నుంచి బ్రహ్మమే, బ్రహ్మమే కదా, బ్రహ్మాత్మను బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మాత్మను. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మాత్మను బ్రహ్మమ్మ బ్రహ్మాత్మను
చూడండి అమ్మా, మరి నిజంగా కూడా ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, అన్నారు ఎప్పుడు అమ్మా, మరి ఏమంటున్నారు అమ్మా, మరి చూడరా, మరి ఇంతకంటే అత్యంత సమీపంగా ఉన్నది ఏది లేదు, మీలోనే ఉంది, నీకు నీకు అంతకంట బంధువులు కానీ బాంధవ్యాలు కానీ ఇంకేవి కూడా చుట్టాలు భార్య అంత అత్యంత సమీపంగా ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అంత దగ్గరగా నీలోనే ఉంది, అంత అంత సమీపంగా నీకు నీకు కూడా ఉంది అన్నది అమ్మ. మరి అది బ్రహ్మం ఉంది మాయా ఉంది, బ్రహ్మాన్ని ఉపయోగించుకున్నాడు బ్రహ్మంగా ఉంటాడు, మాయను ఉపయోగించుకున్నాడు బ్రహ్మంగా విద్యాభావంతో ఉంటాడు. కానీ అమ్మ చెప్పిన మాటలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు అన్నింటికంట ఎప్పుడు మార్పు లేనిది, ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది బ్రహ్మము. దానికి మార్పు లేదు, చేర్పు లేదు, ఎప్పుడు ఒకటే స్వరూపం ఆనందో బ్రహ్మ. ఆయన నువ్వు బ్రహ్మమని ఎప్పుడైతే అనుకున్నావో, బ్రహ్మమని త్రికరణశుద్ధిగా ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో దాన్ని ఆచరించి దాన్ని అనుసరించి దాన్ని తెలుసుకుని దాని ఆధీనంలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అంతే, ఆ క్షణాన్ని నువ్వు ఎప్పుడు ఆనందమో బ్రహ్మ కింద ఉంటావు, ఇంకా బ్రహ్మభ్రాంతులు పోతాయి. చూడండి మరి దాని యొక్క బ్రహ్మ యొక్క గొప్పతనం ఏంటంటే, చూడండి ఇక్కడ జన్మ జన్మకి జన్మ జన్మకి అంటే ఒక్కో జన్మలో మనకి ఇక్కడ జన్మ జన్మకి బంధువులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. మరి ఆ జన్మలోనే వాళ్ళు నీకు బంధువులు బంధువులు అంటారు, భార్య అంటావు, పిల్లలు అంటావు, బంధువులు అంటావు, అన్నీ ఆ జన్మకి వరకే. మరి ఆ జన్మ పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కొనుమరుగైపోతారు, మళ్ళీ మరి నీకు కూడా ఏముంటుంది, బ్రహ్మ ఉంటుంది. అంటే బ్రహ్మం ఎప్పుడు జన్మ జన్మల బంధువు బ్రహ్మంతో, బ్రహ్మమే శాశ్వతమైంది అని బాగా మనకి దృఢపడటానికి మరి అమ్మ చెప్పిన మాటలో అర్థరాదు అని. ఇంకా అత్యంత సమీపంగా ఏంటి, ఎప్పుడు నిన్ను వెంట ఇంత గంట అదే ఉంటుంది, ఇంకా దాన్ని తప్పించి రెండోది లేదు, ఇంకా రెండోది ఉన్నదంతా ఏంటి, మాయా. మాయ అంటే ఈ భ్రమ, భ్రమ అంటే ఈ ఈ కల్పించే నామరూప దృశ్యాలంతా కూడా భ్రమ. అదంతా నువ్వు కల్పించుకున్నదిరా సత్సంగులు, అది మళ్ళీ అది నీలోనే లైవ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడండి ఈ దేహం మనం బ్రహ్మ అని తెలుసు, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత బ్రహ్మ జీవితం బ్రహ్మార్పణ జీవితం ఎప్పుడైతే గడిపావో అప్పుడు ఏమవుతుంది, మరి బ్రహ్మార్పణ జీవితం గడిపిన వాడు జన్మ ఇది అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మంలో లైవైపోతుంది. ఇంక మరికి కర్మ లేదు కాబట్టి, జన్మ లేదు జన్మ లేదు కాబట్టి అంతటా ఉన్నదాంట్లో లైవ్ అయిపోతాడు. మరి కర్మ ఉంటే మళ్ళీ జన్మ, మళ్ళీ ఎప్పటికైనా సరే. ఇప్పుడు అమ్మ చెప్పేది ఏంటంటే, నాయన నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు బ్రహ్మానివిడా, నీ ఇల్లు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అనంత బ్రహ్మ యొక్క అంశువు, నీది అనంత బ్రహ్మ నుంచి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా నీకు మనస్సు అన్ని ఆనందం అక్కడికి నీ ఇక్కడ బాహ్యంగా నీ ఇంటికి వెళ్తే నీకు ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనా నాయన అని అమ్మ మనకి ప్రతి క్షణం చెప్తానే ఉంటారు. అని చేత ఇప్పుడు మనం ఎంత పెట్టినా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఏ ఊరు వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, అది ఎంత పెట్టినా సరే అది ఎంతవరకు, కొంతవరకే. మరి శాశ్వతంగా హాయిగా ఆనందంగా ఉండాలంటే ఎక్కడ, నీ ఇల్లు, ఈ దేహానికి ఇల్లు, మరి ఆత్మకి ఆ పరమాత్మే ఇల్లు, ఆ ఇంటికి వెళ్తేనే ఆయనకి అది దానికి ఆనందం శాశ్వతంగా. మరి అది ఆ శాశ్వత ఆనందాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఇదంతా కూడా భ్రమలో భ్రాంతిలో పడ్డావు కాబట్టి భ్రమ భ్రాంతి తొలగించుకుంటే నీ నిజతత్వం నీకు తెలుస్తుంది. అది అది తెలియాలంటే ఒక సత్సంగమే, సత్సంగం అంటే ఇక్కడ అనుభవజ్ఞానమైన గురువు సత్సంగంలో కూడా అమ్మ నిన్ను నువ్వు తెలుసుకునే సత్సంగం, ఇక్కడ అందరి గురించి తెలుసుకునే సత్సంగం, అందరి కథలో తెలుసుకునే సత్సంగం, అందరి అంటే అందరి గురించి తెలుసుకునేది వేరు, అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ తప్పు కాదు, అన్నీ మంచిదేనమ్మా, ఇక్కడ ఏది కూడా అమ్మ కాదు,
అన్నింటికంటే ఫైనల్ నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది ఆయన. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎవరు జన్మేంటో ఎందుకు ఏం చేస్తున్నావు ఏం చెయ్యాలి, ఈ జన్మ గొప్పదనం ఏంటి ఆయన నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. ఇక్కడ రమణ మహర్షి ప్రశ్నకి సమాధానమే ఈ అమ్మ మనకి చెప్పింది బ్రహ్మజ్ఞానం. ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకుంటే తెలుసుకునేది తెలుసుకోవలసింది లేదు తెలియబడేది లేదన్న మహాత్ముడు ఆయన. ఒక జన్మ ఎత్తి మన కళ్ళు ఎదురుకుండా అక్కడ ఆచరించి ఆవిడ ఆ జీవితాన్ని మన కళ్ళు ఎదురుకుండా నడిపి చూడండి ఆయన ఎలా జీవితాన్ని నడిపారో చూశారు కదా. ఏమిటి అక్కడ ఒక యోగిగా ఇక్కడ ధ్యానం చేస్తూ చక్కగా ఆయన జీవన విధానం ఎలా గడిపారు ఎలా ఎలా చెప్తారు చూసారా. అలాగా మనం ఆయన ఆయన అయితే ఇంకా సన్యాసిగా ఉన్నారు కాబట్టి ఆయన వ్యవహారం వేరు, మనం గృహస్థిగా ఉన్నాం కాబట్టి మన వ్యవహారం వేరు. మంది ఆయనకి ఏ జంజాతం లేదు కాబట్టి ఇక్కడ అవన్నీ ఆయన తగిలించుకోలేదు కాబట్టి ఆయన ఆయన ఒక్కరే ఆయన ధ్యానంలో ఆ స్థితిలో ఆయన ఉండి ఆయన జీవన విధానం గడుపుకుంటే చక్కగా ఆయన అందరికీ మంచి మెసేజ్ నిన్ను నువ్వు తెలుసుకో అన్న మెసేజ్ ఆయన ఆయన తెలుసుకుని ఆయన ఆయన తెలుసుకున్నారు కాబట్టి నిన్ను తెలుసుకోన్నారు. ఆయన ఆయన తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకోవాల్సింది లేదని తెలిసింది కాబట్టి ఆయన నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంకేమీ లేదు ఆయన అందులో ఉండిపోతావు అదే నిండిపోతావు ఇంకేమీ లేదు ఇదంతా పో ఈ మేలు నేననుకుంటున్నావు కాదు నాయన మీ ఆయన ఎన్నో కోణాల్లో ఆయన ఆయన చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను తెలుసుకో అన్న మాట ఆయన ఆయన జన్మకొచ్చి జన్మంతా చేసిన సాధనలో ఆయన చెప్పిన మాట ఇది ఒకటే నిన్ను నువ్వు తెలుసుకో నాయన ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకో అని ఆయన చెప్పి మరి అలా అలా నిన్ను తెలుసుకోమని ఆయన మాట చెప్పింది. ఆ మాట ఎక్కడ అమ్మ మనకి ఏం చెప్తారు అరే అమ్మాని అమ్మని నేను అదే అడిగాను ఆయన మాట ముట్టుకునే అడిగాను అమ్మ అమ్మ నేను ఎవరు అమ్మ నేను ఎవరు అని అడిగాను అమ్మని నాకు అది కావాలి నేను ఎవరు ఏంటో అడగమన్నాను నన్ను తెలుసుకోమన్నారు ఏంటో నేను ఎవరు అని అడిగాను అమ్మని అమ్మ నువ్వు బ్రహ్మానివిదా అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది నేను బ్రహ్మాన్న అంటే బ్రహ్మ అంటే ఏంటి అన్నీ కూడా అమ్మ నాకు చాలా వివరంగా ఈ జన్మ ఏంటి అన్నీ కూడా చక్కగా నాకు ఆయన చిన్న చిన్న పదాల్లో చాలా నాకు అర్థమయ్యేలాగా నాకు చాలా తృప్తిగాని హాయిగాని ఉండేలాగా అమ్మ చెప్పారు. ఎప్పుడైతే అలాగ అమ్మ చెప్పారో అది కూడా మా ఊరు వచ్చారు చూడండి నా అదృష్టం అమ్మ మా ఊరు వచ్చారు మా ఊరు వచ్చి అమ్మను కలుసుకున్నాం. చూసారా ఇక్కడ ఇక్కడ మనకి తపనుంటే అదే చెప్తారు అమ్మ అరే నీకు ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి నీకు నీ తపన సల్లారుతాడా అని చెప్తారు. మరి అన్నీ కూడా మనం చాలా ఈ అరుదైన విషయాలు ఈ మరి నాకు అలా జరిగింది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మనే నేను వదలలేదు వదలలేదండి. ఎందుకు వదలలేదు నాకు అది కావాలి నేను దానికోసమే నేను అదే కావాలని నేను చూస్తున్నాను నాకు అది కావాలని చూసినప్పుడు అది దొరికినప్పుడు ఇంక నువ్వు పెట్టి వదులుతావు అది నీకు ఆ తపన అమ్మ ఎప్పుడైతే నన్ను సల్లార్చారు నీకు అంతే అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా అమ్మని వదలలేదు అమ్మ మాట అమ్మ బాట అంతే అమ్మ చెప్పింది ఇంకా అనుకోవటం అలా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటే నాకు చక్కగా ఒక అమ్మ నాకు చాలా ఎందుకంటే అమ్మ నాకు నా తపనకి ఆవిడ చేసింది ఇంత అంత కాదు నా తపన సల్లార్థానికి ఆవిడ ఎంత కష్టపడతారో నాకు ఎంత ఇప్పుడు కూడా నాకు అది ఊహకు అందదు. ఎందుకు అన్నది అంటే అమ్మ నాకు 3-4 సంవత్సరాల దాకా నాకు అక్కడ దాటిగా చెప్పారు ఈ జ్ఞానబోధ నాకు. జ్ఞానం అంటే ఏంటి అమ్మ అవలేదుగా చెప్తారు అమ్మ ఇక్కడ చూడండి పాత్రగా ఎలా ఉండాలిరా లోపల బ్రహ్మంగా ఎలా ఉండాలి బాహ్య విద్య ఆధ్యాత్మిక అంతరంగంలో ఎలా ఉండాలి బాహ్యం ఎలా ఉండాలి రెండు రకాలు నడకలు నీకు. నాకు 4 సంవత్సరాలు ఆవిడికి ఎంతో శ్రమపడి ఆవిడికి అమ్మ నిద్రపోరు ఆవిడికి 4 గంటలు నిద్రపోతే ఎక్కువ అంచేత ఆవిడ 2 గంటలు కూడా లేచిపోతారు లేచిన తర్వాత ఇంక పడిపోదు ఎందుకంటే అవసరం లేదు
ఆవిడ ధ్యాన స్థితిలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక గంట ధ్యానం చేస్తే 3 గంటల గాఢ నిద్ర పోయినంత శక్తి వస్తుంది అని మహాత్ములు చెప్తారు. మరి అమ్మకి ఆ శక్తి ఇస్తే ఆవిడకి, మరి ఆవిడ అలా అనుకోరు కానీ అక్కడ ఇక్కడ ధ్యాస ధ్యానాలతోటే ఉంటారు కాబట్టి ఆవిడకి శరీరానికి నిద్ర అనేది అవసరం లేదు అని చేత ఆ శక్తి కోసమే నిద్రపోతాం. ఇక్కడ శరీరానికి శ్రమించి నిద్రపోతేనే శరీరానికి మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది కదా. మరి నిద్ర చూపాలంటే ఛార్జింగ్కే నిద్ర అంతే నిద్ర పెట్టేది. చూడండి, నిద్ర లేకపోతే అన్నాడు మళ్ళీ ఈ కష్టపడే వాళ్ళు, నిద్ర లేకపోతే మన్నాడు మళ్ళీ నేర్చు అంటారు. ఎందుకు ఛార్జింగ్ అవ్వలేదు, నిద్రపోలేనప్పుడు ఛార్జింగ్ అవ్వదు, ఆ ఛార్జింగ్ కోసమే నిద్రపోవాలి. చూసారా, మరి ఇవన్నీ కూడా అమ్మ మనకి అవలేరుగా చక్కగా చెప్పారు. ఇక్కడ మరి ధ్యానం చేస్తే 3 గంటలు గాఢ నిద్రపోయినంత శక్తి నీకు వస్తుందిరా నాయన అని చెప్తారు. మరి ఇవన్నీ కూడా మనకి తెలుసుకుని అలా చేసిన వాళ్ళు ఉన్నారు అనుభూతి. మనం కూడా అలాగే ఇవాళ ఈ స్థితిలో మనం ఉన్నామంటే ధ్యాస ధ్యానాల్లో ఉండటం వల్ల ఇలా ఉన్నాం. మరి నాకు అమ్మ 2 గంటల నుంచి తెల్లారగట్ల 2 గంటల నుంచి 5 గంటలు 6 గంటల దాకా చెప్తానే ఉంది. మరి అది ఎప్పుడు కూడా నాకు అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తారా అని నేను, నాకు కూడా ఫోన్ రింగ్ చేసాను, నాకు ఆనందం వచ్చి ఒక్క రింగ్ అవనిచ్చుకోండి అమ్మ చెప్పండి అమ్మా అని ఉంది. అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఉన్నాం కాబట్టి ఒక్కటే అమ్మ ఎవరైనా సరే తెలుసుకోవాలని తప్పనంటే తెలియపడుతుంది. అంటే నువ్వు చెయ్యాలని అనుకుంటే తప్పకుండా చేస్తావు, నేను అవ్వాలి అనుకుంటే తప్పకుండా అవుతావు, ఇక్కడ రావాలి అనుకుంటే తప్పకుండా వస్తావు. అక్కడ నీ భావంలో దృఢత్వం ఉండాలి, నీకు విశ్వాసం నమ్మకం దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా అవుతుంది అని అమ్మ నాకు నిరూపించారు. అంతే, నాకు అది నా అనుభవం అమ్మ, నాకు నేను తెలిసింది నేను చెప్తున్నాను. మరి ఎన్ని కూడా ఎలా తెలియబడతాయంటే అది నీ తపన బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి, అక్కడ నీ యొక్క విశ్వాసం నమ్మకం బట్టి. ఇది అందరికీ సాధ్యమే, మానవ జన్మ పెట్టిన ప్రతి మనిషి జన్మరాహిత్యం చేసుకునే అవకాశం ఉంది, అర్హత ఉంది. అది మరి ఎందుకు చేసుకోవట్లేదు అంటే నీ లోపమే, నువ్వు దాని ప్రయత్నం లోపం అవ్వచ్చు, నీకు అది విశ్వాసం నమ్మకం లేకపోవచ్చు, నీకు అది లోపాలు నీలోనే ఉన్నాయి. నువ్వు ఆ లోపాలు నువ్వు సరి చేసుకుంటే ఓహో ఇది నేను అనుకుంటే వస్తుందా, తెలుసుకుంటే వస్తుందా, ఇది నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా అని నువ్వు ఎప్పుడైతే తప్పు విచారం చేసావో ఇది ప్రతి వాళ్ళకే సాధ్యం అని చెప్తున్నారమ్మ. ఇది దీనికి చదువులతో, మరి చదువుతో పనిలేదు, డబ్బుతో పనిలేదు, జనంతో పనిలేదు, పదవులతో పనిలేదు, వయసుతో అసలే పనిలేదు. మరి ఏంటరా నీ విశ్వాసం నమ్మకం, నేను ఇది తెలుసుకోవాలి, నాకు ఎందుకు రాదు అనే పట్టుదలే నీకు ఇది తెలియబడుతుంది, ఇది వచ్చి చేరుతుందమ్మా. ఇవన్నీ కూడా మనం అమ్మ ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఈ జన్మ తప్పించి జన్మ లేకుండా చేసుకుని జన్మరాయిది, మరి అలా జన్మ లేకుండా చేసుకుని ప్రయత్నం చేయాలి కదా, మరి చేస్తున్నావా, చేసుకో నాయన. సత్సంగులు మీరు అలాగా ధ్యాస ధ్యానాల్లో ఉండి నేను బ్రహ్మాండాన్ని దృఢంగా ఆ దృఢ నిత్యంతో స్థిరపడిపోయి నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా బ్రహ్మంగా ఉండండి, బ్రహ్మాత్మ భావంతో మీరు ప్రతి కర్మ చేయండి, ప్రతిదీ చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది ఇనేది అంతా బ్రహ్మమే అనే భావంతో మీరు ఉన్నప్పుడు తప్పకుండా మనకి అభ్యాసం వల్ల ఏదైనా వస్తుంది. అభ్యాసం వల్ల నీకు రానంటూ ఏది లేదు, అభ్యాసమే నీకు అన్ని నీకు అభ్యాసములన్నీ నీకు అర్థమవుతాయి. అభ్యాసము ఏదైనా సరే నీకు తెలియపడుతుంది, ఇంకా సంశయం మాత్రం లేదు. అర్థమైందమ్మ, ఇవన్నీ కూడా అమ్మ మనకి ఎలా అన్న కోస మనం నోట్లో పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమ్మ జ్ఞానం చెప్తా ఉంటుంది. అలా చక్కగా మనందరూ కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అంతా కూడా ఒక్కటే చిన్నపిల్లల్లాగా మనం కూర్చుంటే, అంటే చిన్నపిల్లలు అంటే మనసా వాచ కర్మ లేకుండా బ్రహ్మంగా, ఆడికి మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, దేహభావం ఉండదు చిన్నపిల్లలు.
అంచేత ఆ చిన్నపిల్లల మనసు ముందు సత్సంగంలో కూర్చుంటే నువ్వు భగవంతుడిలో లైవ్ అయిపోతావు, నీకు అంత అర్థమవుతుంది. అర్థమయ్యి క్షణం వ్యర్థం చేసుకోకుండా నువ్వు నీ జీవితాన్ని గడపడానికి అప్రయత్నంగా ప్రయత్నం చేస్తావు. నువ్వు ప్రయత్నాన్ని కాదు, నీ గుణాలు మారుతాయి, భావాలు మారుతాయి, నడకలు మారుతాయి, సూప్ మారుతుంది, నిశ్చాతలు మారుతాయి, అన్ని మారుతాయి, ఇంక అన్ని మారిపోతాయి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో నువ్వు అలాగే ఉంటావు, అలా నడుస్తావు, అలా నడవాలని నీకు అర్థమవుతుంది. ఓహో నేను ఇప్పుడు దాకా నడిచిందంత, ఓ అలా కదా, ఇలా నడవాలా, అన్ని మలుచుకుంటావు, తెలుసుకుంటావు, మలుచుకుంటావు అన్ని కూడా. అదేనమ్మా ఎన్ని కూడా అమ్మ మనకి ఆటోమేటిక్గా సహజంగా జరిగిపోయేలా చేస్తారు. నీకు ఇంట్లో కూడా అన్ని వ్యవహారాలు చేసుకుంటూ ఏది వదలక్కర్లేదు, ఏది మానక్కర్లేదు, అన్నీ చేసుకుంటూ మరి నువ్వు నీ దేహధర్మం చేసుకుంటూ. మనం గృహస్థులం కాబట్టి గృహస్థాశ్రమంలో చక్కగా పాత్రను చక్కగా చేసుకుంటూ సరే చక్కగా అన్నీ చేసుకుంటూ ఎప్పుడైతే ఆధ్యాత్మికి తెలుసుకున్నావో, ఎప్పుడైతే ఆచరించావో, అనుభవించావో, అన్ని తేలికైపోతాయమ్మా, అన్ని ఇష్టపడతావు, ఇంట్లో కూడా అన్ని ఇష్టపడిపోతావు. ఏది కష్టం ఉండదమ్మా, కష్టం అనేది నీకు కనపడదు. ఇష్టమైనప్పుడు కష్టం ఉండదు, ఇష్టమైందా నీకు కష్టం ఉండదు. అంతేత ఇష్టం చేసేసుకుంటావు, అన్నీ కూడా అంగీకరిస్తావు. ఇవన్నీ నేను చెయ్యాలి, వీరందరికీ నేను పెట్టాలి, వాళ్ళు అంటే అన్నారులే, అది వాళ్ళ అభిప్రాయం నాకు తెలుసు. వాళ్ళు గుణాలు నేను చూడకూడదు, వాళ్ళు నామరూప గుణాలు చూడకుండా నా ధర్మం నేను చేసుకోవాలి, నేను వచ్చిన పని నేను చేసుకోవాలి, నా ఖాతా పుస్తకం నేను చేయవలసినవన్నీ ఖాళీ చేసేసుకోవాలి, ఒకటి చేసుకుంటే ఖాళీ అయిపోవాలి. అది మనం ఇక్కడ సత్సంగంలోకి వచ్చిన తర్వాత నీ గురించి నువ్వు ఏం చేయాలన్నీ తెలుసుకుంటా, చక్కగా ఆచరిస్తా, అనుభవిస్తా, హాయిగా ఆనందంగా ఉండే శక్తి యుక్తి సత్సంగంలో అమ్మ అనుభవజ్ఞాని కాబట్టి చక్కగా మనకి కళ్ళు ఎదురుకుంటే అన్ని చేర్చుకుంటారు. నువ్వు చేసుకోవడానికి చాలా అనుకూలంగా హాయిగా సహజంగా ఉంటుంది, సహజీవనంలోనే హాయి ఉంటుంది. ఇక్కడ ఏమి మార్పులు చేర్పులు ఏముంటాయి, చిన్న చిన్న మార్పులు, భావన మార్పు అంతే. ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఆయన దేహభావన వీడరా, బ్రహ్మభావంలో ఉండరా, భావన మార్చుకో. ఈ దేహం అనే భావన ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదంటే దేహం అనే ఇది ఈ మేను నువ్వు కాదు, ఇది పాత్ర. ఈ పాత్రను జాగ్రత్తగా పవిత్రంగా బ్రహ్మంగా వాడుకోవడానికి ఇది బ్రహ్మ పనిముట్టు. ఈ దేహం దేవాలయంలో ఉంచుకోవాలి ఆయన, ఇదంత గొప్పది, ఈ పనిముట్టు అంత గొప్పది. కానీ ఇదే నువ్వు అనుకుని నువ్వు దీని మీద మమకారం అన్ని పెట్టేసుకుని దీని గురించే నువ్వు ఇందులో పల్లి అయిపోతున్నావు. కానీ ఈ దేహానికి ఆధారం బ్రహ్మరా, అది నువ్వురా, అది నిజమైందిరా, ఇది పాత్రరా అని అమ్మ మనకి ప్రతి క్షణం విడదీసి మనకి చెప్తా ఉంటే మరి మన లోపల అలా స్థిరపడిపోయాయి కదా. ఈరోజు ఎలా ఉన్నాం, ఇలా బ్రహ్మంగా నేను బ్రహ్మాన్ని అనే ధీరత్వంతో ఉన్నామంటే ఏంటి, ఏంటంటే అమ్మ చెప్పిన మాటల వల్ల, అమ్మ చేసిన శాఖల వల్ల, ఆవిడ చూపించిన మార్గం వల్ల, ఆవిడ ఆచరణ వల్ల, మనం అన్ని కూడా అనుభవజ్ఞానం కాబట్టి మనకి ఇంక సంశయాలు ఉండవు. అనుభవజ్ఞానమైన గురువే నిన్ను అనుభవింపు చేసి శక్తి యుక్తి కూడా మనకు తెలియజేస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా చేస్తారు. అంచేత నీకు అది తెలుసుకోవాలని తప్పన ఒకటే. ఇక్కడ అన్నారు కదా అమ్మ, విశ్వాసం నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం నమ్మకం శ్రద్ధ, నాకు ఎందుకు రాదు అనే పట్టుదల, అదే నీ కన్నీ రప్పింది, నువ్వు అన్నీ చేసుకునేలా చేస్తుంది. ఇవన్నీ కూడా అమ్మ మరి మన అందరికీ కూడా ప్రతి క్షణం చెప్తూ ఆవిడ మనల్ని ఉంచుతున్నారు. మరి ఇది ఇదే మనం చేయవలసింది. చూసారా ఇక్కడ ఏమంటున్నారు, అమ్మ శరీరం ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే ఎక్కువగా జ్ఞానం తెలుసుకోగలదు. ఈ శరీరాన్ని దేహాన్ని దేవాలయంలో ఉంచుకోవాలి ఆయన, బ్రహ్మార్పణం. అమ్మ చెప్పేది ప్రతిదీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, అన్ని భాగ్యాలు నీకున్న అన్ని భాగ్యాలు అవి అనుభవించాలంటే ఏం కావాలి, ఆరోగ్యం కావాలన్నా అదే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం లేకపోతే నువ్వు ఏది కూడా
ఎన్నున్నా సున్నా అది ఇక్కడ అదే మరి ఇక్కడ ఎన్ని నేర్చుకున్నా ఆ జ్ఞానం అనేది నేర్చుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా సున్నా. అలాగే ఈ దేహపరంగా అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే సున్నా. మరి ఇవన్నీ కూడా ఆరోగ్యం దేహానికి ఒకటి లాంటిది, జ్ఞానం ఆధ్యాత్మిక స్థితికి చేరడానికి జ్ఞానం ఒకటి కాదు, అది లేకపోతే ఏమి లేదు. ఇవన్నీ కూడా ఎన్ని అంటే ఇక్కడ అన్నీ కూడా అన్నీ ఉండాలమ్మా. ఇక్కడ దేహపరంగా ఉండాలి, ఆత్మపరంగా ఉండాలి, లోపల అంతరంగంలోనే ఉండాలి, అంతరంగ శుభ్రత ఉండాలి, దేహ శుభ్రత ఉండాలి, పాత్ర శుభ్రత ఉండాలి, ఇవన్నీ కూడా ఇల్లు శుభ్రత ఉండాలి కదా. మరి ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే నీకు ఇంట్లో అన్ని చక్కగా ఉంటాయి, ఒళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటావు, నేను లోపల శుభ్రంగా ఉన్నప్పుడే బ్రహ్మంగా ఉంటావు. ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఇది సత్యంగంలో పుట్టుంటే ఇది ఎవరు చేసేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు, పుట్టుకునేది కాదు, ఎవరి కాళ్ళు ఆచరించి అనుభవించి ఈ ఆచరణ అనుభవం ఎలా అవుతుందంటే అనుభవజ్ఞానమైన గురువు ఆచరిస్తున్నారు కాబట్టి. మరి ఆవిడ చూస్తా కదా ఆవిడ ఇల్లు ఎలా ఉంచుకుంటారు, ఆవిడ పోయి కాడికి వెళ్తే తెలుస్తుంది మీకు. ఎవరికైనా సరే నేను చూస్తాను కాబట్టి చెప్తాను, ఆవిడ పొయ్య ఎప్పుడు కూడా ఆ బొమ్మ అంటే పక్కపై పట్టుకుంటాడు పెట్టినట్టు ఉంటుంది, అంత శుభ్రంగా ఉంచుతారు. గ్యాస్ పై చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ అంత శుభ్రంగా ఎప్పుడు కొత్తదిలాగా ఎప్పుడు ప్రతి క్షణం ఏ రోజు కాదో శుభ్రంగా చూసుకుని శుభ్రంగా ఏదైనా సరే వంటిల్లు ఎలా ఉంటుందన్నా నిజంగా బృందావనం ఏంటి వంటిల్లు బృందావనం లాగా ఉంటుంది అమ్మది. ఎందుకంటే ఆవిడ అలా శుభ్రంగా ఉంచుకుంటారు అన్నీ కూడా అంతా కూడా పాత్ర శుద్ధి ఉన్నప్పుడు అన్ని చూపుతుంది అది అమ్మ. మరి ఇవన్నీ కూడా మనం ఆవిడ అలా చేస్తున్నారంటే ఆవిడే వంట చేస్తారు, వంట చేసినప్పుడు చూడాలి. మరి నాన్నకి అమ్మ వండితేనే ఇష్టం, అమ్మ వండితేనే ఆవిడకి ఆయన అమ్మలా వండితేనే ఆవిడ పాపను కూడా అమ్మలా వండితేనే నువ్వు ఒడ్డు లేక మానేయండి. ఇవన్నీ మేము కళ్ళారా చూసాం కాబట్టి మేము అవన్నీ మేము ఇక్కడ ఆచరించి చూసాం కాబట్టి ఆవిడ మరి ఆవిడ ఎలాంటి జ్ఞాని మరి అలా వండగలదురా, ఏదైనా చేయగలరు, నువ్వు బ్రహ్మంగా ఉన్నావా అన్ని సాధ్యమే. అది ఇక్కడ మనసుతోటి ఉంటే కొన్నే సాధ్యం, బ్రహ్మంగా ఉంటే అన్ని సాధ్యమే. అన్ని సాధ్యం అంటే తేలికైపోతుంది, తేలిగ్గా ఉంటుంది, అసలు భయం ఉండదు, నిర్భయత్వం. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో కూర్చుంటే ఇవన్నీ అర్థమవుతాయి. నాలా నాకు ఏమీ తెలియదు నాకు, మరి ఇలా తెలుసుకుని ఇలాగ మనసుకుని ఇలాగ ఇలా మాట్లాడే శక్తి యుక్తి అమ్మ ఇచ్చారంటే మరి నాకంటా ఇక్కడ ఎందరో నాకంటా ఎంతో బాగా తెలుసుకున్నోళ్ళు అనుభవించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన సత్సంగంలో సామాన్యులు కాదమ్మా, ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఒక్కొక్కళ్ళు ఒక ఒక డైమండ్ లాంటి వాళ్ళు అంత బ్రహ్మంగా అంత తేజస్గా అంత అనుభవంలో ఎందరో ఉన్నారు, ఎందరో మహానుభావులు. ఇక్కడ నేను అందుబాటులో నేను ఇక్కడ దగ్గర ఉన్నాను కాబట్టి నేను ఏదో ఈ శబ్దం అనిపిస్తున్నాను అమ్మా అంటే ఇక్కడ గట్టి పరక లాంటి వాడిని కూడా గట్టి పరక అంటే ఎందుకో పనికిరాని వాడిని కూడా ఆయన ఆవిడ జ్ఞానిని చేసే శక్తి అమ్మ దగ్గర ఉంది. అది ఉందంటే ఆడికి తపన తపన ఉంటే చాలు, తపన ఉండి నేర్చుకోవాలని శ్రద్ధ విశ్వాసం ఉంటే చాలు, ఎవరైనా ఇక్కడ బ్రహ్మజ్ఞాని అయి కూర్చుంటారు అంతే. ఇక్కడ ఆవిడికి అది ఒక్కటే తెలుసు, ఏం తెలుసు ఇక్కడ జ్ఞానం తెలిసి జ్ఞానం ఆవిడ అనుభవించారు ఆచరించారు కాబట్టి అది అవలేదుగా. ఒక పాత్ర ఎలా శుద్ధి అవ్వాలో, పాత్ర ధర్మం ఎలా చేయాలో, జన్మరాహిత్యానికి ఎలా ఉండాలో అన్నీ కూడా అమ్మ ఊరికి అవలేదుగా చెప్పేస్తారు, అవలేదుగా ఆచరించారు, అవలేదుగా మనకి అవి చూపించారు కళ్ళార మనకి ఎదురుకుండా. ఇక్కడ ఏమి చాటు కాదు, అర్థమైందమ్మా. ఇవన్నీ కూడా మనకి ఇలాగ అదృష్టం అన్నమాట. మేము ఇలా ఎందుకు ఎలా చెప్పుకోవాలంటే మేము పొందిన ఆనందాన్ని వ్యక్తం చేస్తేనే కదా ఒకరికి ఇంకోళ్ళకి అర్థమవుతుంది. నువ్వు అనుకుంటే అవుతావు, ఎవరు అనుకుంటే నువ్వు అవ్వు, నువ్వు అనుకుంటే నువ్వు అవుతావు, నువ్వు చేస్తే నువ్వు అవుతావు, నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది,
నువ్వు వండుకుంటేనే నీకు అనుభవం అవుతుంది, నువ్వు ఆచరిస్తేనే అది అర్థం అవుతుంది, అది ఇష్టం అవుతేనే అది కష్టం ఉండదు. మరి అన్ని మాటలు అమ్మ, మరి ఎవరిని అనొద్దు ఎవరి ఎనొద్దు, విషయాలు విషయంతో సమానం చెప్పారు కదా, విషయాలు విషయంతో సమానం. వదిలే ఓ మనిషికి కాషాయం కాదు, కషాయ గుణం పోవాలి, కషాయం కట్టుకుంటే గొప్ప కాదు, ఆ నీకు ఆ లోపల గుణాలు పోవాలి. అదైనా ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ చెప్పిన మాటల్లో అంత అంత ఆనందాన్ని ఉంటుందమ్మా, అంత ఆనందం అనుభవిస్తావు. ఏమీ తెలియదు నేను ఇవాళ ఎంత ఆనందంగా నేను ఉన్నానంటే కారణం అమ్మ యొక్క నడక మాటలు, ఆవిడ ఆచరణ ఇవన్నీ కూడా నేను ఇది ఆచరిద్దామంటారే నాకు, నేను ఆచరించే దానికంట ఎందరో ఇంకా నేను అదే చెప్తున్నాను. ఈ సత్సంగంలో ఎందరో ఇక్కడ మనోమౌనంతో మాట్లాడకుండా ఆచరించి అనుభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారమ్మా. అది వ్యక్తం చేసేది కాదు, ఏంటమ్మా అమ్మ వ్యక్తం చేయమంటున్నారు కాబట్టి ఆవిడే చేయకుండా నాకు తెలవదు. ఇది ఈ గొంతుకుతోటి ఈ పాత్రతోటి మగ గొంతు కావాలని నేను తెచ్చుకున్నాను అని చెప్తారమ్మ, అది ఆ గొంతుకు ఆవిడ. ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానంటే నాకు ఇది వరకు అయితే ఫస్ట్ అయితే నాకు గొంతుకు పోయింది, గొంతుకు పోయేది, గొంతుకు మాట్లాడకుండా పోయేది కూడా ఫస్ట్ అయితే. తర్వాత 4 సంవత్సరాల నుంచి మరి నాకు ఈ గొంతుక అనేది నాకు కాదు వదిలేసింది, ఇది బ్రహ్మాత్మ అనేటప్పటికీ ఈ గొంతుకి ఇలాగ అనర్గణంగా 2 గంటలు 3 గంటలు 8 గంటలు చెప్పిన ఇంతే, ఇలాగే చెప్తుంది ఇలాగే మాట్లాడుతుంది. దీనికి శక్తి యుక్తి కూడా ఈ శబ్దానికి అన్ని కూడా ఆవిడ ఇస్తారు మన సంబంధంలో. మరి అన్ని ఎందుకంటే సరంద్ర భావంతో మనం శరణాగతితో వదిలేసినప్పుడు అది ఆ బ్రహ్మే చూసుకుంటుంది అని అని అర్థం అవటానికి అది అది నేను చెప్తున్నానంటే. ఇప్పుడు నేను ఇది నేను పొందే అనుభూతి, ఇది నేను పొందే అనుభవం అందుకని నేను చెప్తున్నాను. మరి ఇదంతా కూడా ఎలా అంటే ఎలా సాధ్యం అంటే సాధ్యం అనేది నువ్వు వదిలితే చాలు, నువ్వు త్రికరణ శుద్ధిగా మనసావాత కన్నా నువ్వు వదిలేవా, నీకు అని ఏ సాధ్యమే అసాధ్యం అంటూ ఏది ఉండదని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా అలా ఉంటాయంటున్నారు. ఇక్కడ శరీరం ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే ఇంకా ఎక్కువ జ్ఞానం చేయగలి, అన్ని తెలుసుకుంటా హాయిగా దేహం దేవాలయంలో ఉంచుకుంటూ నువ్వు బ్రహ్మంగా ఉండి ఆఖరి శ్వాస వరకు బ్రహ్మాత్మ అవుతుంది నీ జీవితాన్ని, ఆఖరి శ్వాస వరకు కథాపు కాలిపోయి నువ్వు బ్రహ్మంగా ఈ దేహాన్ని వదులుతావు, ఈ దేహం పంచభూతాల్లో కలుతుంది, నువ్వు అంతటా ఉన్న బ్రహ్మంలో లయం అవుతావు. అందుకని ఆరోగ్యం తప్పకుండా ఉండాలి, ఆరోగ్యం లేకపోతే నీకు ఆ బ్రహ్మంగా ఉండలేవు. ఈ శరీర వ్యవస్థ నీకు సరిగా లేనప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉండలేవు, అంటే ఆరోగ్యంగా ఉండాలి అని మన నొక్కి 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 చెప్తున్నారు అమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ లోనున్న బ్రహ్మమే శరీరం చేత పని చేయించి సర్వానికి ఆధారమై ఉన్నదని గ్రహించరా. ఇక్కడ లోపలున్న బ్రహ్మమే చూడరా, ఈ లోపలున్న బ్రహ్మమే ఈ శరీరంలో, ఈ లోపల ఈ దేహంలో లోపల అన్ని కూడా లోపల వ్యవహారం. నువ్వు అన్నం అంటే తింటావు, అది ఏం చేస్తుందో నీకేమో తెలుసా, తెలీదురా అంటే ఇక్కడ శరీరం చేత లోపల పని చేయించి అంటే లోపల ఏం చేయాలో ఎన్ని అది చేయించి ఎవరో బ్రహ్మం చేయించి సర్వానికి ఆధారమై ఉన్నదని గ్రహించు. అన్నిటికీ లోపల బ్రహ్మమే ఆధారం అని గ్రహించరా సత్సంగులు. లోపల ఈ జీవక్రియలన్నిటికీ మరి జీవక్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఆ బ్రహ్మ ఉన్నప్పుడు ఆ బ్రహ్మమే ఆ లోపల శక్తి ఇచ్చి ఆటోమేటిక్గా ఆ శక్తిని ఇచ్చి జరిగింది కదా. మరి అది పక్క తప్పుకుంటే మరి నోట్లోకి నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు, ఎందుకెళ్ళవు, బ్రహ్మ లేనప్పుడు ఇది ఏమి చేయదు, ఇది జడం, ఈ జడమైందని తెలుసుకోవడానికి ఉదాహరణ ఒకటి. మరి ఈ బ్రహ్మ పక్క తప్పుకుంటే ఇది ఏమవుతుంది, ఆ బ్రహ్మ ఉన్నంతేపు ఎలా ఉంటుంది, అది ఆ బ్రహ్మ లేనప్పుడు ఉన్నప్పటికి నీకు అర్థమైతే ఇది జడమని నీకు తప్పకుండా ఇది ఎవరు ఇంక చెప్పక్కలేకుండానే నీకు అర్థమవుతుంది. అలా మనం ఎందరో చూస్తున్నాం, అలాగా మనం ఈ దేహం ఎలాగా ఈ బ్రహ్మం పక్క తప్పుకున్నప్పుడు దేహాన్ని చూసాం కదా, మరి కనీసం ఒక సింఛా నీరు కూడా లోపలికి పెట్టాం, అలా ప్రవర్తంగానే అది బయటకు వచ్చేస్తుంది. తులసి తీర్థం పోతాం కదా ఆకన్నని, మరి అది వెళ్తుందా,
వెళ్దాం. మరి ఎందుకు వెళ్దాం? లోపల బ్రహ్మం లేడు, దానికి పనిచేసేది లేదు, ఆ శక్తి లేదు, అది జడం, అది ఒక పాత్ర. అది పాత్ర పాత్ర అని చెప్పడానికి అమ్మ కారణం అదే, అది ఒక పాత్ర. ఆ బ్రహ్మ ఉన్నది చెప్పే అది పాత్ర, అది పవిత్రంగా ఉంటుంది నాయన. ఆ ఉన్నది చెప్పు, ఆ బ్రహ్మ ఉన్నది చెప్పు, ఈ దేహాన్ని దేవాలయంలో ఉంచుకోండి. అది అది పక్క తప్పుకుంటే ఇది శవం, లేకపోతే శవం అని చెప్తారు కదా మహాత్ములు. ఇవన్నీ కూడా మనం కొంచెం తప్పు విచారం వల్ల మనకి చిన్న చిన్న పదాలమ్మా ఈ అర్థం చెప్పుకుంటే నిజం నిజమని మనం అలా నిలబడిపోతాం, అలా ఉండిపోతాం, నిశ్చలమైపోతాం. ఇంకా అసలు దీనికి సంశయం అనేది లేకుండా ఉంటున్నాం మా అమ్మ దగ్గరికి వస్తే. ఇంకా అసలు అన్నీ కూడా ఏ టు జెడ్ సత్యంగా అని ఎందుకు చెప్తారంటే అమ్మ, ఇక్కడ మేము అందరూ ఏమి ఇది అమ్మ అందరు మేమే అనుకుంటాం, ఇవన్నీ తెలుస్తుంది ఇక్కడ 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 కర్మ మార్గం తెలుస్తుంది, భక్తి మార్గం తెలుస్తుంది, జ్ఞాన మార్గం తెలుస్తుంది, ధ్యాన మార్గం తెలుస్తుంది. నీ గోల్ పుట్టిన కానించి నీకు ఈ నడకలు తెలుస్తాయి. చూడండి, జన్మరాహిత్యం చేసుకునే విధానం తెలుస్తుంది, మళ్ళీ జన్మకి రాకుండా నువ్వు చేసుకునే విద్య ఇక్కడ తెలియబడుతుంది. మరి ఇవన్నీ ఎలా తెలియబడతాయి? ఎలా తెలియబడతాయి అంటే అనుభవ జ్ఞానాన్ని గురువు కాబట్టి, ఆవిడ ఆచరించారు కాబట్టి, ఆవిడ అనుభవించారు కాబట్టి ఆవిడగా చెప్తారు. ఇది ఆవిడకి ఊరికే మంచి నీళ్ళు తాగినట్టు చెప్తారు. ఆవిడ ఊరికే దీనికి ప్రయత్నం లేదు. ఆవిడ ఉన్న మాట, ఆవిడ నడకలు, ఆవిడ భావాలు, ఆవిడ గుణాలు అన్ని చెప్తా ఉంటారు. అవి మీరు ఎలా ఉండండి ఆయన, ఎలా ఉండండి ఆయన, ఎలా ఉండండి ఆయన, అలా ఉండటమే మనం. అమ్మ మాట బ్రహ్మ బాట అంతే కదా, అమ్మ మాట పూల బాట, అమ్మ మాట మాటలు, అమ్మ చెప్పిన అమ్మ చెప్పిన దారంతో వెళ్తే మనం పూలు మేచి నడిచినట్టు ఉంటుంది, ఏమీ నడిచినట్టు అంత సున్నితంగా ఉంటుంది అమ్మ మాట. అప్పుడు అమ్మ మాటలు బ్రహ్మ బాట, ఇంకా బ్రహ్మానికి దారి, ఇంకేరుట్టు అటు ఇటు చూడక్కర్లేదు. ఆ మాటల వల్ల, ఆ చేతల వల్ల, ఆ నడకల వల్ల, ఆచరణ వల్ల నువ్వు బ్రహ్మంగా 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 ఆ దారే నీకు బ్రహ్మ బాటే. ఆ బాట ఇంకా రెండో బాట రెండోది కనపడదు, ఏర్పడదు అనిపించదు. మరి ఇవన్నీ ఎలా 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 అంటే అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి అలా చెప్తున్నారు కాబట్టి, అందరూ సత్సంగులు అందరూ అలా ఉంటారు కాబట్టి, ఇది కొత్త వాళ్ళకి ఇది నిజమా 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 అనిపించింది. నిజమా నిజమా అంటే ఈ సత్సంగానికి వచ్చి కూర్చుంటే మళ్ళీ అన్ని ఆళ్ళే 10 మందికి వెళ్ళి చెప్తారు, ఆళ్ళు ఉంటూ ఇంకో 100 మంది తయారు చేస్తారు. ఇప్పుడు ఈ సత్సంగం ఎలా తయారైంది? మరి అమ్మ ఎవరన్నా ఎవరన్నా ఎటుటైన ఏమీ లేవు కదా, గదిలో కూర్చుని ఇంట్లో కూర్చుని అమ్మ ఇంట్లో ఒక గృహస్థిగా చక్కగా నాన్నకి అన్ని చేసుకుంటూ, నాన్నకి గృహస్థిగా చూడండి, నాన్నకి ఈ గడప దాటితే నాన్నకి 10 మనుషులు అంటారు అంటే గృహస్థిగా నా ధర్మంలో నేను ఉండాలి కాబట్టి, ఆయనకి నేను చేసుకోవాలి కాబట్టి నేను ఈ గడప దాటితే నాన్నకి 10 మనుషులు అంటారమ్మ. మరి అలాగే ఉండేవారు ఉంటారు కూడా, మన సూత్రం కదా అలాగే ఉంటారు. ఏం చేత ఆవిడ ఏ ధర్మంలోని ఆవిడ అన్నీ కూడా కరెక్ట్గా చేస్తారు, అన్నీ కూడా ఆవిడ అలాగ ఆచరించి మనల్ని ఆచరింపజేస్తారు. అది ఇక్కడ అమ్మ చేయగలేదు మనం ఏంటి, మనం ఎందుకు చేయలేము అంటే, అమ్మ ఉండగలేదు మనం ఎందుకు ఉండలేం అనుకుంటాం. మరి ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ మనకి కళ్ళ ఎదురుగుండా మనకి అన్ని చూపించారమ్మ. ఇది మామూలు విషయం మాత్రం కాదు కాదు కాదు, అదేనా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఆచరించి అనుభవించాలి. అనుభవించినప్పుడే అర్థమవుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే కానీ తెలియదని చెప్తున్నాను అంతే. ఇవన్నీ కూడా అమ్మ ఉత్సాహంగా చెప్తున్నది. బ్రహ్మ విద్య అంటే ఇవన్నీ ఏంటో ఉన్నారో పుస్తకాలు చదివేస్తేనే అన్ని కాదు, అక్కడ ఆచరించాలి. అనుభవజ్ఞానమైన గురువుని చూసి ఆ ఆచరణ నడక అవన్నీ చూస్తే తేలిక అర్థమవుతుంది. అదేనమ్మా ఇక్కడ మరి చూడండి, ఈ తేలిక అర్థమవుతానికి కారణం ఏంటంటే ఆవిడ నన్ను చూపించారు కాబట్టి మనకి మన సంశయాలు ఉండవు. ఇక్కడ బ్రహ్మమే శరీరం చేత పనిచేయించి సర్వానికి ఆధారమై ఉన్నదని గ్రహించు, ఆచరణలో ఉంటుటే విశిష్ట భక్తి. నువ్వు ఆచరించాలి అప్పుడే నీకు అనుభవం వస్తుంది, అప్పుడే నీకు తెలియబడుతుంది. ఆచరించినప్పుడు అనుభవం వస్తుందమ్మా. అమ్మ అదే అంటారు, ఒరే ఇంట వినాలి రా, తప్పకుండా సత్సంగానికి రావాలి, వినాలి, విన్న దాన్ని మననం చేయాలి రా, మననం చేసిన దాన్ని నిరుధ్యాసలో పెట్టాలి, నిరుధ్యాసలో పెట్టి ఆచరణలో పెట్టాలి,
ఆచరణలో పెట్టినప్పుడు అనుభవం అవుతుంది, అనుభవం వచ్చినప్పుడు నీకు ఇంకా అర్థం అవుతుంది. ఇంకా క్షణం వ్యర్థం చేయవు, చేసుకో, ఎవరిని అడగవు. ఇంకా అర్థం అనుభవం వచ్చిందో అడిగింది లేదు లేదు. ఇక్కడ అమ్మ మన చెప్పేది అది ఆచరణలో ఉండుటే విశిష్టమై సగుణ భక్తి పరిపక్వం చెంది నిర్గుణ భక్తిగా, అనగా జగత్తు అంతయు కేవలం బ్రహ్మంగా భావిస్తావు. అంటే ముందు సత్సంగానికి వచ్చి అన్ని తెలుసుకుంటావు, తెలుసుకున్న తర్వాత ఆచరించావు, ఆచరించిన తర్వాత అర్థమవుతుంది, అర్థమైన తర్వాత ఏమంటావు నువ్వు బ్రహ్మంగా ఉంటూ అందరిలోనే బ్రహ్మాన్ని చుట్టూ అంత బ్రహ్మాత్మని జీవితాన్ని గడపాలి. నిజం ఇది నేను బ్రహ్మాన్ని అని దృఢపడిపోతావు అమ్మ, దృఢపడిపోయి అన్నడకులు భావాలన్నీ నేర్చుకుని అలా స్థిరపడిపోతావు. అక్కడ ఎప్పుడో చాలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులో భక్తుల్లో మరి ఎలా ఉన్నారు భక్తులు అంటే ఓ తప్పనిసరి కష్టాల్లో ఉన్నవాళ్ళు కష్టాలు తొలగిపోయిన వరకు భక్తి ప్రదర్శించి తాను చదిపరు మర్చిపోతారు అని చెప్తారు. నిన్న చెప్పుకున్నాం ఇవన్నీ, ఎందుకంటే ఇది మళ్ళీ నిజమని మనం మళ్ళీ ఒకసారి అనుకోవాలని చెప్తున్నాం. చూసారా మరి ఇవన్నీ కూడా అంతే. ఎవరైతే ఇతర చింతలు లేని వారై బ్రహ్మాన్ని పూర్తి చింతించుతూ చింతించుతూ ఎడతెగక ధ్యానించుతున్నారు. చూసారా ఎవరైతే ఇతర చింతలు లేని వారై అంటే విషయాలు విష్ణుతో సమానం చెప్పారు కదా అమ్మ, అది అర్థం చేసుకున్న వారై ఎవరైతే చింతలు లేని వారై దాన్ని వదిలేసిన వాళ్ళై బ్రహ్మం కూర్చి బ్రహ్మాన్ని చింతించుతూ ఎడతెగ అంటే అసలు ఇంకా ధ్యాస ధ్యానాలతో ధ్యానించుతున్నారు ప్రతి క్షణం అలాగా తైలదారం లాగా ధ్యానించుతున్నారు. ఎప్పుడు నాయందు నిష్ట కలిగి ఉందిరో అట్టి వారి యోగక్షేమాలు నేనే వహించును అన్నాను. సరే ఎలాగా బ్రహ్మ అంటే అంటే ఇక్కడ మనసావాచ్య కర్మను బ్రహ్మంగా ఉన్నప్పుడు నిజంగా అంత చెప్పేది కదా, ఎక్కడో లేడు రా బ్రహ్మ, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు బ్రహ్మ, అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు, అన్నీ ఆయనే చేస్తాడు, ఇక్కడ ఇవన్నీ ఆయనే చూసుకుంటాడు. నీలో ఎక్కడ కంట ఇంట వెంట జంట ఆయనే ఉంటాడు. ఇంక నీకు ఇప్పుడు మన అమ్మ అదే అంటారు, మరి ఎంత బ్రహ్మం అయ్యం కదా బ్రహ్మ అంటారు. మరి నిజం బ్రహ్మమే, మరి బ్రహ్మం కదా. బ్రహ్మ అంటే ఎలా తెలుస్తుంది అంటే నీకు మన చుట్టూ అదే ఉంది, మన చుట్టూ అదే ఉంది, మన లోపల అదే ఉంది, ఈ నడిపించేది అదే, ఈ మాట్లాడించేది అదే. ఒక్క మాట చూడండి, చేప నీటిలో ఉంటుంది, చేప చుట్టూ ఏముంటుంది, నీరే ఉంటుంది కదా. మరి చేప చుట్టూ నీరుందని అది అనుకోదు. మనం ఈ ఖాళీ ఎలా చూస్తామో అదే ఖాళీగా నీరు నీరని అనుకోదు. అది మనం ఈ చైతన్యం అని మనం అనుకో, ఎందుకంటే అది ఆ నేత్రం జ్ఞాన నేత్రానికి అర్థమవుతుంది. అది అది అలా తెలుసుకున్నప్పుడే నీకు దాని యొక్క పవర్ తెలుస్తుంది. ఇక్కడ చేపల చుట్టూ నీళ్ళు ఎలా ఉన్నాయో మన చుట్టూ బ్రహ్మ అలా ఉందిరా ఒక మాటలో చెప్పాలంటే నాకు అనిపించింది అది. మరి నిజం మరి మన చుట్టూ ఉందంటే ఎలా తెలియాలి అంటే చేపకి నీటిలో ఎంత సహజంగా నడుస్తా వెళ్తా ఎత్తు వేరు అన్నీ ఉంటుంది కదా. అలాగే నువ్వు కూడా ఈ బ్రహ్మంలో నువ్వు కూడా అలాగే ఉన్నావు. అర్థమైందమ్మా, చేపకి చుట్టూ నీరుందని తెలవదు, దానికి ఆ జీవన విధానం అదే అని అంతే అని అనుకుంటుంది కదా, నీళ్ళని అనుకోవచ్చు. అలాగే మనం కూడా ఈ చుట్టూ ఉన్నది బ్రహ్మ, ఆయనే నడిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు తినిపిస్తున్నాడు అని మనకు కూడా తెలియదు. అంచేత అది తెలుసుకుంటవే, అది తెలుసుకుని అది దాని యొక్క పవర్ తెలుసుకున్న తర్వాతే నీకు ఇది అర్థమవుతుంది అని చెప్తున్నారు అమ్మ. మరి అదే కదా కావాల్సింది. అది ఇక్కడ ఎప్పుడు నా ఎందు నిష్ట కలిగి ఉందరో అట్టి వారిని అట్టి వారి యొక్క యోగక్షేమాలు నేనే వహించును. అక్కడ అలా నేనే చూస్తానని చెప్తాను. అరే సత్సంగులు సగుణోపాసన అనగా అవతారమూర్తులను ఆరాధించుట, నిర్గుణోపాసన అనగా అంతటా నింగి ఉన్న అంతటికీ ఆధారమైన బ్రహ్మాన్ని ఆచరించుట. అది సగుణోపాసన అంటే బాహ్యంగా ఉన్న ఆకారాలకి విగ్రహాలకి గుళ్ళకి దాన్ని ఆరాధించటం. కానీ నిర్గుణోపాసన అంటే అంతటా అంటే నిరాకార తత్వం నీలో ఉన్నది బ్రహ్మం అని అర్థమయ్యి ఆ బ్రహ్మంగా నువ్వు నేను బ్రహ్మాన్ని అనే భావంతో స్థిరపడిపోయి ఆ బ్రహ్మ భావంతో
బ్రహ్మ ఆచరణతో ఆ బ్రహ్మంగా ఆచరించుకున్నాను. నేను బ్రహ్మాన్ని ఎప్పుడైతే సత్సంగానికి వచ్చేవో నువ్వు బ్రహ్మాన్ని అర్థమవుతుంది, నడకలు భావాలు అన్ని మారిపోతాయి, ఆచరణ మారి బ్రహ్మాచరణలో ఉంటావు, బ్రహ్మాచరణ ఆచరితే బ్రహ్మంగా ఉంటావు. అది అలాగా అలాగే ఉంటావు, ఆచరించావు. ఇక్కడ చూడండి, అమ్మంటున్నారు అనేకత్వం నుండి ఏకత్వానికి రావాలి. ఇక్కడ భిన్నత్వం నుండి ఏకత్వానికి రావాలి. అనేక అనేకం అంటే ఇక్కడ అంతా అంత అందరిలో ఉంటుంది బ్రహ్మం అనే అర్థం అర్థం చేసుకుంటారు. వస్తే ఆ నామాలు రూపాలు గుణాలు మనం చూడవు, అందరిలోనే ఉన్నది బ్రహ్మం ఒక్కటేమి. విడివిడిగా చూసే నామరూపాలన్నీ ఏకం అయిపోయి అందరిలో ఉన్నది బ్రహ్మం అని అర్థం అవుతుంది. అర్థం అయ్యి నువ్వు అలాగా ఏకత్వంలో సాకారాన్ని విడిచి, ఈ సాకారంగా ఉన్న ఆకారాన్ని విడిచి నిరాకారానికి రావాలిరా. అంతవరకు ముక్తి లేదురా సత్యంగులు. చూడండి నేను ఎలా చెప్తున్నామ్మా, అనేకత్వం నుండి ఏకత్వానికి రావాలి, ఏకత్వంలో సాకారాన్ని విడిచి నిరాకారానికి రావాలి. సాకారం ఆధారంగా చేసుకుని దాన్ని అర్థం చేసుకుని తర్వాత దాన్ని అది కూడా వదలాలి. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఏదైనా అంతే వదిలినప్పుడే, ఇప్పుడు వెంప నుంచి బేవారం రావాలి, వెంప వదిలితేనే బేవారం వస్తాం. వెంపలో ఉండి బేవారం రావాలి రావాలనుకుంటే రావు, వెంపలో ఉండి వెంపే వస్తుంది. అంతే అంతే ఎంతి కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఒకటి వదిలితే ఒకటి వస్తుంది. అత్యంత నువ్వు ఏం చేయాలి, నీకు సాకారంగా దారి చూపించు అని చూడాలి. దారి తెలుసుకున్న తర్వాత నువ్వు నడవాలి. నడిచిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్తారు అంతే, వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరించాలి. వాళ్ళు చెప్పింది ఆచరించినప్పుడు వాళ్ళు ఆచరించినప్పుడు ఏమవుతుందో చెప్తారు, అది నీకు అర్థమవుతుంది. నువ్వు ఆచరించినప్పుడు అది అర్థమవుతుంది, అది నిరాకారానికి రావాలి. అంతవరకు నీకు అసలు పూర్తిగా విడుదల లేదురా సత్యంగులు అని చెప్తారు. శరీరంలో ఉన్న జీవుడు పరబ్రహ్మ ఇక్కడ పరబ్రహ్మ చైతన్యమే జీవుని కప్పి ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు అనాత్మ పదార్థాలే. ఇక్కడ నీకు తెలియకోవడానికి మూడు అనాత్మరా, ఈ అనాత్మయే మూడు గుణాలుగా తత్వ విచారణతో ఇక్కడ చూడండి. మూడు గుణాలు ఈ జీవుడిగా ఉన్నప్పుడు ఈ మూడు గుణాలు వస్తాయి. ఈ మూడు గుణాలు రాసిక తామసిక లక్షణాలు వదిలిపెట్టి సత్వగుణ సంపత్తిని పెంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే తమోగుణం రజోగుణం వదిలి సత్వగుణ సంపత్తిని పెంచుకోవాలి. మరి సాత్విక సాధన సాత్విక సాధన అంటే అమ్మ ధ్యానం ఉంటుంది. సాత్విక సాధన అంటే నిజమైన సాధన అనేది బ్రహ్మం, బ్రహ్మాన్ని తెలుసుకునే సాధన. ఆ సాధన ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తే సత్వరంగా గుణాతీత స్థితి పొందగలదు, గుణాలకు అతీతంగా. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు నామరూప గుణాలకి పోయి ఇక్కడ ఇక్కడ ధ్యాన మనో మౌనమే నీ నిజ స్థితి. అలాగా ఆ స్థితిలో నువ్వు స్థిరపడిపోతావు, ఆ స్థితిని పొందగలవు. జ్ఞానం అనగా ఏదైనా ఒక విషయంపై అవగాహన, సకల చరాచర జగత్తు ఏకత్వ భావంతో అనగా బ్రహ్మస్వరూపంగా చూడగలిగే జ్ఞానియే బ్రహ్మ జ్ఞానము. అదే ఆ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం. చూడండి మన అమ్మ ఇప్పుడు అదే మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు, అదే అంతా బ్రహ్మవేద, ఈ నామరూప దృశ్యాలు అంతా బ్రహ్మ, ఇదంతా ఖాళీరా ఖాళీరా. మీలో అమ్మ మీలో మీ నామరూప గుణాలు చూడలేదురా, మీలో బ్రహ్మాన్ని చూస్తున్నాను అని చెప్తారమ్మ. మరి అలా చూసే శక్తి ఎవరికి వస్తుంది, ఆ బ్రహ్మంగా ఉన్న బ్రహ్మ జ్ఞానికే వస్తుంది. అది నీకు సాధ్యమే. ఆ చూడగలిగే జ్ఞానమే ఎలాగా, జ్ఞానం అనగా ఏదైనా ఒక విషయంపై అవగాహన. చూడండి సకల చరాచర జగత్తును ఏకత్వ భావంతో అనగా బ్రహ్మ స్వరూపంగా చూడగలిగే జ్ఞానమే ఆ బ్రహ్మ జ్ఞానము. జీవ బ్రహ్మైక్య స్థితి ఏ జ్ఞానం, ఆ దేవ బ్రహ్మైక్య స్థితి, ఆ జ్ఞానంలో దేవ బ్రహ్మైక్య స్థితి మీకు అందుతుంది ఆయన అని చెప్తాను. మరి ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అక్కడ తప్పకుండా అన్ని తెలియబడతాయమ్మా. ఇక్కడ చూడండి, జ్ఞానం సంపాదించి పరిపక్వం ఎందుకు, పరిపక్వ ముందుటకు ఇక్కడ సాధనలు కలువురా, వాటిని జ్ఞాన భూమికలు అని అంటారు కూడా. ఇక్కడ అన్నీ కూడా
ఇవన్నీ కూడా శాస్త్రాలు కూడా ఎన్ని రకరకాలుగా ఉంటాయి. మనకి అమ్మ చెప్పింది డైరెక్ట్ అంటే నువ్వు బ్రహ్మో నేను బ్రహ్మో అనంతా బ్రహ్మమే. ఇవన్నీ కూడా మనం అలాగా స్థిరంగా హాయిగా ఉండటమే అంటే మనకి ఇవన్నీ కూడా మనకి అన్నీ మంచిది అమ్మ. అన్ని దారులు మనకు అక్కర్లేదు. మనం తెలుసుకున్న దారి, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన దారి, ఇది దగ్గర దారి అని తెలిసిన తర్వాత, ఇది తేలిక దారి అని తెలిసిన తర్వాత ఇంకా దారి అంతా మనం వెళ్ళిపోవటం. ఇంకా ఆ దారి ఎలాగా, ఆడ దగ్గరికి వెళ్ళి ఆ దారి, ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళి 10 దారులు కనబడితే నువ్వు ఏ దారికి వెళ్ళాలో నీకు తెలవదు. అని చేత మనకి ఒక దారి దొరికింది కాబట్టి, నీకు తెలిసింది కాబట్టి, ఆ దారి నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నడవటానికి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి కాబట్టి చక్కగా దారి అంటే నువ్వు నీ పని గడుపుకో, నువ్వు వెళ్ళిపో. అది ఇక్కడ చెప్పిదమ్మ. ఇక్కడ అమ్మ మన అమ్మ మనకి తేలిగ్గా ఇదంతా చెప్పారు. జ్ఞానం అంతా తానుగా, జ్ఞాని అంతా తానుగా పరబ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఎలా ఉంటాడు, ఇక్కడ పరిపూర్ణ జ్ఞాని ఎలా ఉంటాడు చూడండి. జ్ఞాని అంతా తానుగా పరబ్రహ్మాన్ని ఆరాధిస్తాడు. ఆ పరబ్రహ్మని ఎలా అంటాడు, బ్రహ్మ గోత్రస్య బ్రహ్మ నామ దేయస్య బ్రహ్మ పూజాంకరస్యే. చూడండి పూర్తిగా మురిగిపోయిన జ్ఞాని ఎలా ఉంటాడంటే, అది రామకృష్ణ పరమహంస కూడా అలాగా ఆయనకి ఆయన పూజ చేస్తున్నారు. ఆయన పూలు దేవికి ఎలా చేస్తా ఆయన వేస్తున్నాను. ఏమైపోయింది, ఇంకా దేవిలో ఉన్నది నాలో ఉన్నది ఒకసే నేనకి అర్థమైంది. అది అక్కడ ఆయనకి ఆయనే పూజ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఏమంటున్నారు, జ్ఞాని అంతా తానుగా పరబ్రహ్మాన్ని ఆరాధిస్తాడు. అంతే అమ్మ ఎంతసేపు అంతా నేను మీరే అంటారని అప్పుడు జీవితం అంటారు అంటున్నారు. ఆ స్థితి ఆవిడ పొంది ఉంటారు కాబట్టి, ఎప్పుడు 24 గంటలు ఆ భావంలో ఆ భాగ్యంలో ఉంటారు కాబట్టి ఆవిడ అలా అంటారు. చూడండి అమ్మంటున్నారు ఏమంటారు, ఆరాధ ఎలా బ్రహ్మ ఎలా ఆరాధిస్తాడు అంటే, బ్రహ్మజ్ఞాని ఎలాగ ఆరాధిస్తాడంటే, బ్రహ్మ గోత్రస్య బ్రహ్మ నామ దేయస్య బ్రహ్మ పూజాంకరస్యే. అనగా బ్రహ్మమే బ్రహ్మమునకు పూజ చేస్తున్నది రా సత్యములు, బ్రహ్మమే బ్రహ్మానికి పూజ చేస్తున్నది. తాను బ్రహ్మము అన్న భావనతో జ్ఞాని ఎంతో దృఢంగా దాదాపు చెందుతూ ఉంటాడు రా సత్యములు. మన నిజం ఇదే అమ్మ. మరి మనకి ఇది ఖచ్చితంగా మన సప్తంగంలో ఎందరో మంది ఎలాగా ఇందులో లయమైపోయి ఎలాగ ఉంటున్నారు, 3 మంది ఉన్నారు. ఎందుకంటే ఎందుకో నేను బ్రహ్మాన్ని తీరత్తుకోండి ఎలాగా. మరి అమ్మ అలాగే ఉంటారు. అమ్మ అలా ఉంటారు కాబట్టి మనం కూడా ఆ నడకలో నడుస్తున్నాం. మన సప్తంగులు అందరూ కూడా చాలా ఈ నమ్మకం విశ్వాసంతో చాలా మంది ఈ భావాలతో ఎలా ఉంటున్నారు అంటే ఇవన్నీ కూడా ఎవరికాడో అనువీటి ఆశ్రయించిన అమ్మాయి ఇది ఎవరు చెప్పిస్తారు. చూడండి ఇది అంటారు అమ్మ అంటున్నారు, ఇంద్రియాలకు గోచరించుతున్న ఈ జగత్తు, ఈ జగత్ అంతయు జగత్తు స్వరూపుడైన పరమాత్మే కానీ వేరు కాదు. ఇక్కడ చూడండి అమ్మ అదే చెప్తారు, ఇదంతా కూడా ఇదంతా ఉన్నది బ్రహ్మమేరా, అంతా బ్రహ్మమే, రెండోది లేదు. ఎలా లేదు, మరి లేదు అంటున్నారు కదా. మరి చూడండి ఇక్కడ వేరు కాదు, ఇక్కడ ఉన్నది లేదు. ఇక్కడ చూడండి కూడగా నీరు అలలు మంచు అన్ని నీరే అయినట్టుగా, ఇప్పుడు అలలు బుడగలు నీరు మంచు ఇవన్నీ కూడా రకరకాలుగా కనబడుతుంది కదా, వాటి అన్నిటికీ ఆధారం ఏంటి, నీరు. నీరే అయినట్టుగా పలు విధములైన నామరూప గుణాలతో భావించబడు ఈ జగత్తంతయు బ్రహ్మమే. ఈ జగత్తంతయు జ్ఞానికి బ్రహ్మంగా గోచరించుకున్నారా సత్యములు. అది జ్ఞానికి ఇదంతా ఆధారం. ఈ పట్టుభూతాలతో ఇవన్నీ ఆకారాలు తయారైంది. ఇదంతా పట్టుభూతాలకు ఆధారం బ్రహ్మం. బ్రహ్మానికి బ్రహ్మమే ఆధారంతో ఇవన్నీ ఉన్నాయి. దీనికి నామరూప గుణాలన్నీ కూడా ఇక్కడ రూపాలుగా మారి కానీ ఆధారం బ్రహ్మం. ఇది బాగా అర్థమైంది. ఆత్మకి ఆధారం బ్రహ్మం, నామరూప గుణాలకి చూడరు నిరూపిప్పరు. అదంతా మార్పు చెందేదని అందుకే ఈ దేహానికి కూడా మార్పు చెందేది. ఇది పంచభూతాలతో తయారైన పాత్ర. ఈ పాత్రను ఉన్నంతసేపు పవిత్రంగా వాడుకోవాలి. ఈ పాత్రతోటి ఏం చేయాలి, జన్మరాహిత్యానికి వచ్చిన పాత్ర ఇది.
ఇది అంత పవిత్రమైన పాత్ర, అతి దేహాన్ని దేవాలయంలో ఉంచుకోవాలని చెప్తారన్నమాట. అంతే కూడా అన్నీ కూడా మన ఇంట్లో. ఇక్కడ అమ్మ ఏమని చెప్తారు, సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి అని చెప్తారు. సంసారం అనే ముసుగు ఏంటి, నువ్వు సంసారంలో ఉన్నావు, నీ చుట్టూ పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలన్నీ వాటన్నింటినీ నువ్వు వాటన్నింటినీ ఉపయోగపడుతూ, అంటే పాత్ర ఏంటి ఇంట్లో సెంబు కాంటు, నీ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ నువ్వు సహాయపడుతూ వాళ్ళని నువ్వు వాళ్ళకి నువ్వు ఉపయోగపడుతూ నువ్వు వాళ్ళని ఉపయోగించుకో చక్కగా. అలాగే ఇంట్లో అన్ని పాత్రలు ఉంటాయి, అన్ని ఎలా ఉపయోగించుకుంటావు, ఏది కావాలి అది ఉపయోగించి మళ్ళీ కడిగే దగ్గర పెట్టుకుంటావు. అలాగే నువ్వు కావాలి, నువ్వు కూడా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే చక్కగా నువ్వు ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడి చక్కగా నువ్వు అలా ఉండాలి అంటారు. అందరికీ ఉపయోగపడాలి, నువ్వు అందరినీ ఉపయోగించుకుంటూ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండడానికి వాళ్ళందరినీ నువ్వు చక్కగా ఉపయోగించుకుని హాయిగా ఉండు అని ఇక్కడ చెప్పినాను. మరి అన్నీ కూడా మనకి అర్థమైతే దాన్ని వ్యర్థం చేసుకోం. మరి మనం ఇవాళ అమ్మ చెప్పిన మాటల వల్లే కదా మనం ఇంట్లో ఎలా చక్కగా ఉండగలుగుతున్నాం హాయిగా. ఇక్కడ నిజంగా సంసారం అనే ముసుగులో సన్యాసిగానే ఉంటున్నారు మన సత్యం అందరూ అలాగే ఉంటున్నారు. ఎందుకున్నారో తెలియనప్పుడు తెలియలేదు, ఇప్పుడు అందరూ కూడా అలా తెలుసుకుని అలాగ మలుసుకుని అలా హాయిగా నడకలు నడుచుకుంటే చక్కగా హాయిగా ఏంటి వంటిల్లే బృందావనం లాగా ఏంటి హిమాలయం లాగా చక్కగా ఉంటున్నారు. ఇక్కడ సంసారాన్ని ముసుగులో సన్యాసిగా సత్యంగా అందరూ ఉంటున్నారు. ఉంటున్నారేంటి ఆఖరి శ్వాస వరకు ఉంటారు, ఇంకా తెలుసుకున్నారు కాబట్టి అలా ఉంటారు అని చెప్తున్నారమ్మ. మరి నిజమే కదా, మరి అన్నీ కూడా అమ్మ మనకి అవలేదుగా చెప్పిన విద్య ఇదంతా కూడా. ఇక్కడ చూడండి మరి ఏమంటున్నారమ్మ, ఇక్కడ నటుడు చూడండి ఏ విధంగా కుండ మట్టిలో కలిసిపోతుందో, తరగం నీటిలో కలిసిపోతుందో, మట్టి కుండ మట్టిలో ఎలా కలిసిపోతుంది, దాని మళ్ళీ రూపం ఉంటుందా ఏముంటుంది అందులో కలిసిపోతుంది. అలాగే నీరు నీటి తరగం మరి నీటితో ఎలా కలిసిపోతుంది, కలిసిపోయిన తరగం దానికి రూపం ఉంటుందా ఉంటుంది. అదే విధంగా నాలో భాషించే ఈ ప్రపంచం నాలోనే లయించిపోతుంది. అది ఇక ఇదంతా నాలో నాలో ఇది భ్రమ, నాలో నేను కల్పించుకుంది అది నాలోనే లయమైపోతుంది అని చెప్తున్నారు. నీళ్ళలో లయమైపోతుందా నువ్వు కల్పించుకుందంతా. నీరు చూడండి నీటి తరంగం నీటిలో కలిసిపోతుంది, దానికి ఏమైనా ఉంటుందా ఏముండదు, దానికి మళ్ళీ ఎడదీసి ఆకారం ఉంటుందా ఏమి ఉండదు. అలాగే మట్టి కుండా మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ దానికి రూపం ఉంటుందా ఉండదు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న రూపాలు ఈ దృశ్యాలన్నీ కూడా ఇది మళ్ళీ బ్రహ్మంలో లైవ్ అయిపోయి అందులో ఇంకేమేమి రూపం లేకుండా అయిపోతాయని చెప్తున్నారు. చూడండి ఎంత ఎలా చెప్తున్నారు ఇక్కడ చూసారా, ఆ ప్రపంచం నాలో లైవ్ అయిపోతుంది రా సత్యం గురు. చూడండి నటుడు తాను వేసుకున్న వేషమునకు అనుగుణంగా నటించుకుంటును. ఒక నటుడు ఎలా ఉంటాడు, అది ఏ వేషం అయితే ఆ మాట మాట్లాడతాడు, ఆ మాట మాట్లాడి అది అడ్జెప్ట్ చేయాలో చేసేది కదా. కొన్ని పాత్రలో ఎంత లీనమైన ఎంత లీనమైన అంతరంగంలో తనను తాను మర్చిపోడు. ఇక్కడ ఆ పాత్రలో ఆ డ్రామాలో బయటెక్కి చేసి మేము మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక ముసలోడు వచ్చు, ఒక ఏదో ఏదో పాత్ర వచ్చు, ఆ పాత్రలాడు పాత్ర వరకు ఇది పాత్ర అని తెలుసు, ఆ పాత్ర వరకు ఏం చేయాలి అని చేసేసి అలా తీసుకొస్తాడు. కానీ పాత్ర చేసినప్పుడు కూడా నేను పాత్ర ఈ పాత్ర వేసి వేషము ఈ రూపు ఈ నామం నాది నిజం కాదు అని అలా ఎలా తెలుసుకుని ఉంటాడో విజయరామనాలా అంటారు. ఇక్కడ నటుడు తాను వేసుకున్న వేషములకు అనుగుణంగా నటించుకుని పాత్రలో ఎంత లీనమైన అంతరంగమున తనను తాను మర్చిపోడు. అదేవిధంగా జ్ఞాని శరీరము ఏ పాత్ర పోషించుతున్నను అంతరంగమున తాను బ్రహ్మములు అన్నది మర్చిపోడు. అది ఇక్కడ చూడండి మాటల అంతరార్థం చూడండి, జ్ఞాని ఏ పాత్రలో ఏ పని చేసినా సరే ఎలా ఉన్నా సరే ఆ పాత్ర ఆ డ్యూటీ ఒక నటుడి వల్లే చేసేస్తాడు. అంటే అది చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఒక నటుడి వల్లే చేసి ఏం చేస్తారు, ఒక నటుడి వల్లే చేసి దాన్ని ఏం చేస్తారంటే మనం అక్కడ నటుడి వల్లే చేసి
నటనను తెలిసిన తర్వాత నేను అతను ఎవరో అతను తెలుసుకునే ఉంటాడు, నేను ఎవరో అతను లోపల అలా ఉంటాడు. జ్ఞానం కూడా అంటే ఏ పాత్ర చేసినా అలా ఉంటాడు. జ్ఞానంతో జ్ఞాన యొక్క కారణ శరీరం దగ్గరవుతుంది. జ్ఞానంతో జ్ఞాన యొక్క కారణ శరీరం దగ్గరవుతుంది. స్థూల శరీరము చెట్టు నుండి పండుటాకు రాని విధంగా ఇతర రాలేకూను. అంత రాలిపోయినను చూసారా, ఇక్కడ స్థూల శరీరం చెట్టు నుండి పండుటాకు రాని విధంగా ఇతర రాలిపోయినను అంత చింతించడు. అసలు ఇంత కూడా చింతించడు, అది జ్ఞానికి జన్మ లేదు. ఆ కావున శరీరము విడిచిన తర్వాత భూత సూక్ష్మ ఇవన్నీ కూడా మనకి మన జన్మ ఏంటి అనేది చెప్పుకుంటున్నారు. అప్పుడు ఇవన్నీ కూడా ఆ పెట్టిమూట అతని వెంటాడు వెంట రావు. ఇక్కడ పెట్టిమూట ఇంకేమీ అతనికి జ్ఞానికి ఇంకేమి పెట్టిమూట ఉండవు. అది ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా చెప్తా ఉన్నారు, చెప్తారన్నమాట. చూడండి, ఒకటి ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంగానికి వచ్చినప్పుడు అసలు అమ్మ మనం ఇక్కడ వచ్చినప్పుడు ఎలా వచ్చామో మనకు తెలీదు. మరి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని ఒక మనం చెప్పారు. చూడండి, ఇది ఇక్కడ అమ్మ ఏమన్నారు చూడండి, ఒరే సత్యంగులు ఇక్కడ దేహభావంతో రకరకాల గుణాలు రకరకాల భావాలతో అందరూ వస్తారు, కానీ అందరూ కూడా ఒకే భావంలోకి రావాలి. అది ఏంటి అన్నది చూడండి, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంగు యొక్క ఒక గమ్యం, లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి, అది ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అమ్మ ఒకటి రాశారు, చెప్పారు. అది చూడండి, ఒరే సత్యంగులు నేను బ్రహ్మమును రా, నీవు బ్రహ్మము, అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మమే. నేను బ్రహ్మమును అమ్మ అన్నారు, నేను బ్రహ్మాన్ని, నీవు బ్రహ్మమే, అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మమే. నీతో నేను ఉంటూ, నీతో నేను ఉంటూ, నాతో నేను ఉంటూ, నేనే కదా సృష్టి యావత్తు, నేనే కదరా సృష్టి యావత్తు, నాలోనిదే అంతా, నాలోనిదే అంతా, అంతా నేనే కదరా, అంతా నేనే కదా, సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి అంతా బ్రహ్మమే కదా, నేనే ఉన్నాను, నేనే అంతా, నేనంటే బ్రహ్మం అమ్మ, బ్రహ్మమే అంతా, అంతా బ్రహ్మమే. మన బ్రతుకంతా బ్రహ్మ బ్రతుకుతో ఉండాలి రా సత్యంగులు, మన జీవన విధానం మన బ్రతుకంతా బ్రహ్మ బ్రతుకుతో ఉండాలి. అప్పుడే మనం పుట్టినట్లు మన సత్యంగా వచ్చి తెలుసుకున్నప్పుడే మనం పుట్టినట్లు ఒక్క క్షణం పరమాత్మను వదలరాదు, బ్రహ్మంగా నువ్వు క్షణం వదలకు. అనుక్షణం శరీరాన్ని బ్రహ్మంగా ఉపయోగించాలి, అనుక్షణం ప్రతి క్షణం బ్రహ్మంగా ఈ పాత్రని బ్రహ్మ పనిముట్లాగా బ్రహ్మంగా ఉపయోగించాలి. జరగవలసింది జరిగే తీరుతుందిరా, జరగవలసింది జరిగే తీరుతుంది. మనతో మనం ఉండాలి అంటే బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండాలి. అనంతమైన బ్రహ్మమే మనకు తోడుగా ఉందిరా, బ్రహ్మమే బ్రహ్మంగా ఉన్నాను, నేను బ్రహ్మంగా ఉన్నాను, ఉంటాను, బ్రహ్మంగా మిగులుతాను. చూడండి ఏమంటున్నారు, మనకు తోడు ఉందిరా, అనంతమైన బ్రహ్మమే మనకు తోడు ఉంది, నేను బ్రహ్మంగా ఉన్నాను, ఉంటాను, నేను బ్రహ్మంగా ఉన్నాను, ఉంటాను, బ్రహ్మంగా మిగులుతాను, ఆ ఎకర వరకు నేను బ్రహ్మంగా మిగులుతాను. మనం బ్రహ్మం, మన యుగం బ్రహ్మంగా, మన యుగం బ్రహ్మంగా ఉన్నాము, మన అంతా ఈ బ్రహ్మయుగంలో ఉన్నాం, మనం అందరం బ్రహ్మంగా ఉన్నాం అని చెప్తున్నారమ్మ. మన పని బ్రహ్మంగా ఉండుట, ప్రతి వారు ఎల్ల వేళలా బ్రహ్మంగా ఉండాలని మొక్కుకోవాలి రా సత్యంగులు, మన భావంలో అలా స్థిరపడిపోవాలి. ప్రతి వారు ఎల్లవేళలా నేను బ్రహ్మంగా ఉండాలని మొక్కుకోవాలి. బ్రహ్మంగా పరమాత్మగా ఉండిపోవడం తక్షణమే, పరమాత్మగా ఉండిపోవడం తక్షణమే ధ్యాన నిమగ్నులు కండి. ఇంకా వెంటనే తెలుసుకున్నారు కదా, ధ్యాన నిమగ్నులు కండి, ధ్యానం చేయండి, ధ్యాన అందులో నిమగ్నమైపోండి. ఆ బ్రహ్మమును తెలుసుకొని ధ్యానం చేయాలిరా, బ్రహ్మం తెలుసుకున్నారు కాబట్టి ధ్యానం చేయాలి. పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ జన్మకు వచ్చాం,
స్వచ్ఛమైన గాలి బ్రహ్మరా, ఒక్క క్షణం ఒక్క మాట వృధా చేయరాదు. చూడండి ఏమంటున్నారు, పరిపూర్ణమైన జ్ఞానానికి జన్మకొచ్చాం రా, స్వచ్ఛమైన గాలి బ్రహ్మ ఒక్క క్షణం ఒక్క మాట వృధా చేయరాదు. చూడండి, బ్రహ్మంగా మిగలాలి, తప్పు చేయను, బ్రహ్మాన్ని మరువను, ఇచ్చిన మాట మరువను, బ్రహ్మంగా ఉంటాను. చూసారా ఏమంటున్నారు, నేను స్వచ్ఛమైన గాలి బ్రహ్మ, ఒక్క క్షణం ఒక్క మాట వృధా చేయరాదు, బ్రహ్మంగా మిగలాలి, తప్పు చేయను, బ్రహ్మాన్ని మరువను, ఇచ్చిన మాట మరువను, బ్రహ్మంగా ఉంటాను. నేను బ్రహ్మమునే ఎరుక మరిస్తే జన్మలు వస్తాయి. నేను ఈ బ్రహ్మాన్ని మంచి దేహం నేను అనుకుంటే నాకు జన్మలు వస్తాయి, నాకు తెలిసింది. నేను ఇంకా నేను బ్రహ్మమునే బ్రహ్మమనే ఎరుక మరిస్తే జన్మలు వస్తాయి. జన్మ లేకుండా బ్రహ్మంలో బ్రహ్మంగా సమాప్తం చేయాలి జన్మని. ఆధారమైన బ్రహ్మమును నేను, నేను నేనుతో అంటే బ్రహ్మం బ్రహ్మంతో ఉండాలి, బ్రహ్మం బ్రహ్మంగా ఉండాలి. ఉశ్వాస నిశ్వాసలు బ్రహ్మంగా ఉంటే, చూసారా ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి, ఉశ్వాస నిశ్వాసలు బ్రహ్మంగా ఉంటే ఆఖరి శ్వాస బ్రహ్మంగా మిగుస్తాం. మన దేహంలో మనం ఉండాలి, మనస్సుకు అనగా జన్మలకు విశ్రాంతి ఇవ్వాలి. మళ్ళీ మనం జన్మకు రాకుండా ఉండాలంటే ఈ శబ్దంలో నువ్వు ఉండి, ఈ ఆచరణలో, ఈ నడకలో, ఈ భావాలతోటి నువ్వు ప్రతిక్షణం ఉండాలి అని అమ్మ అందరికీ కూడా ఇది రాయించారు. ఇది అప్పుడు అందరూ ఇది ఈ ఎలా ఉండాలి అని ఉన్నామా లేదా అని ప్రతి సత్యంగా ఇది ఈ భావం చదువుకుంటూ నేను ఉన్నానా ఉండాలి. ఒకవేళ ఉంటే అది నరకలు చేరుకుని ఇలా ఉండాలి, ఇదే మన గోలు. అది జన్మరాజు మన గోలు అనుకున్నాం కాబట్టి ఇలాగే ఉండాలి, ఇదే మన గోలు. ఎందుకంటే ఏమీ లేదు అని చెప్తున్నాను. మరి అంతే కదా, ఇవన్నీ కూడా ఎందుకంటే అమ్మ, ఇవన్నీ కూడా అమ్మ అవలీలగా చెప్పిన మాటలు. ఇవన్నీ కూడా మంచినీళ్ళు తాగినట్టు. మరి ఇవన్నీ ఇలా ఎందుకు చెప్పారంటే ఇవన్నీ కూడా మనకు అవసరం అని చెప్పారు, ఇలా ఉండాలని చెప్పారు. మనం ఉండటం తప్ప ఇది రెండో మాట లేదు, ఇంకా అనుకునేది లేదు, ఇంకా అడిగేది లేదు, చెప్పేది లేదు. అమ్మ దగ్గరికి వచ్చాక ఇంక ప్రశ్నే ఉండదు కదా. ఇవన్నీ కూడా మరి ఈ మాటలన్నీ కూడా మనం అమ్మ మన చక్కగా చెప్పారన్నమాట. చూడండి అమ్మ పదాలు, ఇంకా అమ్మ మాట ఇవన్నీ కూడా అమ్మ చెప్పియే, అమ్మ మాటలు ఇవన్నీ కూడా. నేను బ్రహ్మమును, అహంకార మమకారాలు లేనివాడను రా సత్సంగులు. నేను బ్రహ్మాన్ని, అహంకార మమకారాలు లేనివాడిని అని చెప్తున్నారు అమ్మ. ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా నేర్పింది అన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అమ్మ అమృత వాక్యాన్ని. అంటే ఇవన్నీ కూడా మనం అలాగ అనుకుంటామంటే మనం అలా ఉండిపోవడానికి ఇవన్నీ నెవరేసుకోవడానికమ్మ. మనం ఈ దేహానికి ప్రతిరోజు ఆహారం ఎలా పెడతామో ఈ బ్రహ్మానికి ఇది ఆహారం. ఓకే, ఈ దేహ ఆహారం, ఇది బ్రహ్మానికి ఆహారం. ఇక్కడ దేహానికి ఆహారం పెట్టకపోతే అది ఎలా ఉంటుందో ఈ బ్రహ్మానికి కూడా ఈ సత్వంగా అనేది ఆహారం లేకపోతే కూడా అది కూడా నీ మాట నీకు దానికి కూడా పవర్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ దేహానికి ఆహారం పెడితే నీరసం వస్తుంది కదా, ఇది అంటే చెప్తాను అంటే అది ఉన్న స్థితి నుంచి దిగజారిపోతుంది అని చెప్తున్నారు. అలా స్థిరపడిపోవడానికి సత్యంగా ఉండాలి. చూడండి ఏమంటున్నారు, ఉన్నది నేనే అంటే ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదురా, ఆ రెండవది లేదు. అంతరంగంలో హాయిగా ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా బ్రహ్మంగా ఉంటాను. అలా మీరు కూడా ఉండాలి, అంతరంగంలో హాయిగా ఉండాలి రా సత్యములు. నేను అమ్మ, నేను అంతరంగంలో హాయిగా ఉంటాను, మీరు అంతరంగంలో హాయిగా ఉండండి. ఉన్నది ఉన్నట్లుగా బ్రహ్మంగా ఉండాలి,
మీరు అలా ఉండాలి, నేను అలా ఉన్నాను, మీరు ఉండండి అని చెప్తున్నారు. దేహమాయ ప్రపంచ మాయ లేకుండా బ్రహ్మంగా పరమాత్మగా ఉండాలి రా తత్వములు. ఈ దేహం దేహభావన లేకుండా, ఈ నామరూప దృశ్య ప్రపంచం మీద ఆకర్షణ లేకుండా చక్కగా ఇంద్రియ విగ్రహంతో చక్కగా మనం ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఉండాలి రా సత్సంగులు. మనసుతో ఉన్నవాడు అల్లకల్లోలంలో ఉంటాడు. ఈ దేహభావంతో ఉన్నవాడు మనసు నేను నాదే అనే బ్రహ్మలతోటి ఆరాటం పారాటంతో మరి అది ఎలా ఉంటాడు, అల్లకల్లోలంతో ఉంటాడు అని చెప్తారు కదమ్మా. అది అల్లకల్లోలంతో ఉంటాడు, అది ఆరాటం పారాటంతో వాడికి ఆకలిక్కే అడిగి చెప్తు అని చేత ఇవన్నీ కూడా మంచి మనం హాయిగా ఆనందంగా ఉండాలని చెప్తారు. బ్రహ్మము నేనుతో, నేను బ్రహ్మాన్ని అనే భావంతో ఎప్పుడు అల్లజడి లేదు, అల్లజడి ఉండదు. నేనే బ్రహ్మము నేనులో ఉన్నప్పుడు ఈ అల్లజడి, నేను బ్రహ్మాన్ని అని అలా ధ్యానంలో ఉన్నప్పుడు అల్లజడి ఉంటుందమ్మా, అలా హాయిగా ఆనందంగా ఉండటం తప్పింది అమ్మ. ఉన్న స్థితి అదే, మరి ఆ స్థితిలో నువ్వు ఉండాలి అని మనం కళ్ళ చూడడం చూపించడానికే ఆవిడ ఈ ధ్యానం అనేది ఆవిడ ఎంతో సంవత్సరం నుంచి అది చేసి అనుభవం పొందారు కాబట్టి మనకి తావలేదుగా. ఈ మాటలన్నీ ఆ 190 ఇంటూ ఎలా వచ్చినాయి, ధ్యానంలో ఉన్నవాడికి అలాగే వస్తాయి ఆ మాటలు. మనం సత్యంలో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి అనుగుణంగా ఇవన్నీ వచ్చినాయి ఆ 190. ఇక్కడ బ్రహ్మం నేనేలో ఉన్నప్పుడు అలజడే ఉండదురా. బ్రహ్మంగా ఉంటే పుణ్యము పురుషార్థము రెండు వస్తాయిరా. ఇక్కడ పుణ్యం అంటే మంచి పనులు చేస్తావు, జన్మ లేకుండా చేసుకుంటావు. పుణ్యం పురుషార్థం, ఈ పురుష ఈ జన్మకు వచ్చిన అర్థం ఏంటో తెలుసుకుంటావు, మళ్ళీ అర్థం చేసుకోకుండా జన్మకు రాకుండా చేసుకుంటావు. అది బ్రహ్మంగా ఉంటే పుణ్యము పురుషార్థం. బ్రహ్మంగా ఉన్నవాడు మంచి పనులు చేస్తారు, చెడు అసలు అందరో ఎందరో అసలు చూడరు అని చేస్తా. పురుష పుణ్యము మంచి పనులు చేస్తావు, ఎలా మంచి పనులు అంటే అందరూ బాగోవాలనే పనులు. అమ్మ చూడండి మనకి ఏం చేస్తున్నారు, అందరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆమె చేసే పనులన్నీ కూడా అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా కాదు, ఈ పని ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఏమంటున్నారు, పుణ్యము పురుషార్థము రెండు వస్తాయిరా. మనసుతోటి వ్యవహరిస్తే విపాద పశువు, మనిషి మనసుతోటి వ్యవహారం చేసావా, నువ్వు మనసు పెట్టుకుని దేహభావంలో ఉన్నావా, అది 4 కాళ్ళ పశువు అయితే నువ్వు 2 కాళ్ళ పశువురా, అది నిన్ను ద్వికాల పశువు అంటే అది అలా కాదు. బుద్ధితో బ్రహ్మంగా ఉంటే మాధవులం. ఇక్కడ ఈ జన్మ మానవుడే మాధవుడే ఈ జన్మరా, ఇది పశువుగా ఉండటానికి వచ్చిన జన్మ కాదు, పశు లక్షణాలు కాదు, నీకు బ్రహ్మ లక్షణాలు ఉండాలి, బ్రహ్మంగా ఉండాలి. మాధవుడు అవ్వాలి కదా ఈ జన్మ లాంటిది కదా, మరి అలా తీసుకోవాలి కదా సత్యంగులు. లేవగానే నేను బ్రహ్మాన్ని కదా అని లేవాలి, లేవాలి చేసేటప్పుడే నేను బ్రహ్మాన్ని అనే భావంతో లేగరా అని చెప్తున్నారు. జ్ఞానికి రాత్రి పగలు వ్యత్యాసం లేదు, నిజమే. ఇక్కడ జ్ఞానికి రాత్రి పగలు కాలంతో పట్టేది చేత కడు మూసుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు, ఇన్ని రోజులు ఉన్నాను, ఇన్ని గంటలు ఉన్నాను అని అనుకుడు అలా కనుమూసుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు. అంటే కళ్ళు తెరిస్తే మన వ్యవహారంలో ఉంటాడు, కడుగుంటే అంతరంగంలో ఉంటాడు, ఈ రెండు కూడా అసలు రోజులు కాలం గంటలు ఏమీ పని లేదు. ఇక్కడ జ్ఞానికి ఆహారంతో పని లేదు, ఎంచేత ధ్యానంలో సహజంగా ప్రకృతి నుంచి వచ్చే శక్తితోటే వాళ్ళు ఆహారం అంటే శక్తి, ఆహారం అంటే శక్తిని ఉంది. నువ్వు దేహంతో పనిచేస్తావు కాబట్టి దేహానికి శక్తి కావాలి, వాళ్ళకి ఆత్మతో పనిచేస్తారు కాబట్టి ఆత్మశక్తి కావాలి, ఆత్మశక్తి కావాలంటే ధ్యానంలో ఆ శక్తి అన్ని వాళ్ళకి ఆ పౌరంతా వస్తుంది అని చేత వాళ్ళు అలాగే సంవత్సరాలు అలాగా ధ్యానంలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వశక్తి అందుతుందమ్మా, ఆ విశ్వశక్తితోటే వాళ్ళు అలా ఉంటారు అని చేత ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. చేత లేవగానే నేను బ్రహ్మాన్ని కదా అని లేవాలి. జ్ఞానికి రాత్రి పగలు వ్యత్యాసం ఉండదు, కాలంతో తిదులు నక్షత్రాలు ఉన్నాయి, కాలంలో తిదులు నక్షత్రాలు ఉన్నాయి, జ్ఞానికి సర్వం బ్రహ్మమయం. ఇక్కడ మనసుతో ఉన్నోడికి కాలం ఈ క్యాలెండర్తో కాలంతో పని ఉంది, మనసు లేనివాడికి బ్రహ్మంగా ఉన్నవాడికి దేనితోటి సర్వం బ్రహ్మమయం.
ఇంకా రెండవది లేదు 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 అది ఇక్కడ చెప్పింది. అనంత సుఖం మనలోనిదేరా సత్సంగులు, అనంత సుఖం మనలోనిదే, అనంత సుఖం మీద మోహం ఉండాలి, ఇంకా ఇంకా బ్రహ్మానందాన్ని చూసుకోవాలి. అంటే అలాగా భావన ఈ బ్రహ్మభావన సత్సంగం వచ్చిన తర్వాత నేను ఇంకా బ్రహ్మంగా ఇంకా 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 అనే భావంతో అదే చెప్తున్నాను కదా మనం ఏం చేస్తాం ఇక్కడ సరోవరం, ఇది సరోవరం అని చెప్తున్నాం కదా, ఇందులో మనంతో ఒక వారం మరి పులకరిస్తుంది ప్రతి నర నరం. ఎందుకంటే ఈ సరోవరంలో అలా ఇంకా 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 అని ఉత్సాహం ప్రోత్సాహం చెప్పి ఉరకలేస్తా ఉంటాం అందరూ కూడా అలా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇక్కడ కాలంతో తిరు నక్షత్రాలు ఉన్నాయి, జ్ఞానికి సర్వం బ్రహ్మయం, అనంత శుభం మనలోనిదే, అనంత శుభం మీద మోహం ఉండాలి. ఇక్కడ అనంత శుభం అంటే అంతటా ఉన్నవాడు, అనంతం అంటే అంతటా నిండి ఉన్న బ్రహ్మం మీద ఆ చింతన ఉండాలి. మీరు మోహం ఆ కోరిక ఉన్నాయి, ఇంకా ఇంకా బ్రహ్మానందాన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ఇవన్నీ కూడా అందరూ అలా ఉంటున్నారమ్మా, మనందరూ సత్యంగా అందరూ ఇది ఈ భావాలు మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఉంటున్నారు ఇవన్నీ, ఇన్ని వాళ్ళు ఎన్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎలాగే ఉంటున్నారు, బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యంగా అందరూ కూడా ఆ అందరి స్థితి ఇదే, ఇలాగే ఉంటారు ఇలాగే ఉంటారు అంటున్నారు అంటే ఏం కాదు. ఇక్కడ రాత్రి పగలు ఎలా ఉన్నాయో చూసారా, రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగా జగత్తులో మార్పులు ఏదో ఒకటి వస్తూనే ఉంటుందిరా. ఈ రాత్రి పగలు ఎలా ఉన్నాయో ఈ మా ఇంట్లో వ్యవహారంలో అలాగే ఏదో ఒకటి వస్తూనే ఉంటుందిరా సత్యములు. బాహ్య చింతన నెమరు వేయకూడదు, ఈ దేహభావంలో నెవరేయకూడదు అంటే మనసుకి నెవరంటే మళ్ళీ మళ్ళీ అనుకోకూడదు అనుకుంటే రికార్డే వస్తుందని చెప్తారమ్మ. మరి మనం ఏం చేయాలంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది అది విని విందైనట్టు చూసి చూడలేనట్టు అని అదైనట్టు ఉండాలి అని చెప్తారమ్మ. అది ఎక్కడ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు నెవరేసుకుంటే నీకు రికార్డే వస్తుంది బాహ్య చింతన, ఆ చింతన వద్దు చింతన వద్దు అని చెప్తాను. బాహ్య చింతన నెమరు వేయకూడదు, అలా నెమరేస్తే నీకు అందులో నీకు లోపల రికార్డ్ అయిపోతుంది. ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక చింతన అంటే అక్కడ ఆనందం తప్పించి రెండో భావన ఉండదు, ఆనందం ఆనందం. ఇక్కడ బాహ్య చింతన ఇక్కడ దుఃఖం రెండు బాహ్య చింతనలో ద్వంద్వలు ఉంటాయమ్మా, ఆధ్యాత్మిక చింతనలో ఒకటే ఉంటుంది ఆనందం తప్పించి. అధ్యాత్మను బాహ్య చింతనకి చింతనలో ఉండు, అది అంత ఆనందం. రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే జగత్తులో మార్పులు ఏదో ఒకటి వస్తున్నాయి. మన జీవితంలో ప్రతి గంధము యజ్ఞమే, ఇది నాలోనే ఉండే యజ్ఞం. చూసారా ప్రతి మన జీవితం జీవితంలో ప్రతి గంధం యజ్ఞము, ఇది నాతో నేను ఉండే యజ్ఞం, ఇది ఖర్చు లేని పని. పరమాత్మగా జీవన ముక్తినిగా ఉండటానికి యజ్ఞం చేస్తున్నాను. చూసారా యజ్ఞం ఎందుకు చేయాలి, నేను బ్రహ్మంగా ఉండడానికి జీవముక్తుడిగా ఉండడానికి ఈ యజ్ఞం చేస్తున్నా. మనందరూ కూడా ఆ యజ్ఞం ఎందుకు చేస్తాం అంటే అందుకు చేస్తున్నాం. చూసారా అది ఎందుకు చేయాలి, చేయాలి అది 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 ఆ యజ్ఞంలో ఉండేదని అవసరం. ఇక్కడ నీ మనసు బ్రహ్మంలో పడేసి బ్రహ్మంగా మిగిలినానికి ఈ జ్ఞాన యజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞం అంటే ఎందుకమ్మ, ఈ జ్ఞానయజ్ఞం నీ మనసు యొక్క భావాలు అంటే ఈ మనసు మనసుకు వచ్చిన సంకల్పాలన్నీ విషయాలు విసుకోసమ్మా విషయాలన్నీ ఇక్కడ ఊరిజైపోతాయి. ఊరిజైపోయి నీకు ఏమవుతుంది, నీ మనసు బ్రహ్మంలో పడేసి బ్రహ్మంగా మిగలటానికే ఈ జ్ఞానం. ఇప్పుడు అమ్మ పెట్టిన జ్ఞానయజ్ఞం అదే అని చెప్తున్నారు. ఇంతకంతా మనకి ఏమీ లేదు 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 లేదు. చూడండి ఇక్కడ మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కాబట్టే కదా ఇది ఆచరణ జరుగుతుంది. ఆచరణ అనుభవం కూడా ఇది అమ్మ అనకి అనుభవజ్ఞానం కాబట్టి ఆవిడ చెప్తామంటే మనకు అర్థమవుతుంది. అర్థమయ్యి అదే మనకి ఒక క్షణం కూడా అర్థం చేసుకోకుండా మనం ఉండగలుగుతున్నాం. అనంత సుఖం మనలోనిదేరా, అనంత సుఖం మనలోనిదే, ధ్యానం ద్వారా దానిని అందిపుచ్చుకొని నీ ఆ సహజ స్థితిలో ఉండటమే. చూసారా అమ్మ చెప్పేది ఏంటంటే ఈ అనంత సుఖం మనలోనే ఉందిరా, మనలోనేంటి అది నువ్వే ఉన్నావు,
దాన్ని ఏం చేయాలి? ధ్యానం ద్వారా దాన్ని పొందాలి. అంటే దాని అనుభూతి నువ్వు ధ్యానం ద్వారా అందిపుచ్చుకొని అది అనుభవించి ఆ సహజ స్థితిలో ఉండటమేరా, నువ్వు ఆ సహజ స్థితిలో ఉండిపో ఉండటమే అని చెప్తున్నారు. జ్ఞానం తెలుసుకుని అమ్మ అదే చెప్తారు ఎప్పుడు, జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయాలి. అక్కడ ఎప్పుడైతే నువ్వు అలా తెలుసుకున్నావో ఇవన్నీ కూడా మనకు బాగా అర్థమవుతుందమ్మా. అనంత సుఖము మనలోనిదే, ధ్యానం ద్వారా దానిని అందిపుచ్చుకొని దానిని అందిపుచ్చుకోవాలంటే ఆచరించినప్పుడు అందుతుంది, అనుభవించినప్పుడు నువ్వు అలా ఉండిపో అని చెప్తున్నారమ్మా. ఇక్కడ జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయి, జ్ఞానం తెలుసుకొని ధ్యానం చేయి. కనబడే నిరాకార నిర్గుణ చైతన్యం అంతా బ్రహ్మమేరా, కనబడే ఈ నిరాకారం అంతా కూడా చైతన్యం బ్రహ్మమేరా, అంతా బ్రహ్మమే, ఈ గాలి అంతా బ్రహ్మమేరా అని చెప్తున్నారమ్మా. ఇక్కడ ఆ బ్రహ్మమే నేను, నేనే అంతా అంతా నేనేరా. ఆ బ్రహ్మ అంటే ఆ ఖాళీయే నేను, అంటే నాలో ఉన్నది నీలో ఉన్నది అంతటా ఉంది అందరిలో ఉన్నది అదే ఆ బ్రహ్మమే, ఆ చైతన్యమే, ఆ శక్తి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందమ్మా. మనకి వినగా వినగా ఏదైనా అర్థమవుతుంది, ఇక్కడ తెలుసుకోవాలని తపను చేస్తారు అన్నీ అర్థమవుతాయి. నీ ఇక్కడ నాలో నీలో, నీలో నాలో అందరిలో అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడు రా సత్యంగుడు. నీవు బ్రహ్మమని మూలంలో మూలంగా ఉండండి, నీకు అత్తే నేను బ్రహ్మానని తెలుసుకుంటానికి అలాగే ఉండుకోండి. నీకేమి వద్దు, ఎన్ని కూడా ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని వద్దు, నువ్వు బ్రహ్మానమే తెలిసింది కదా. ఆ మూలంలో, ఆ మూలం అంటే బ్రహ్మంలో బ్రహ్మంగా అలా ఉండిపోవటమే ధ్యానంలో. ఇప్పుడు అమ్మ ఉన్నట్టు ఆ స్థితిలో మనం అందరూ ఉండిపోవాలి, అదే నీకు గోల్యూ, అదే గమ్యం. బాహ్యంగా, బాహ్యంలో అన్ని డ్యూటీలు చేయండి, అంతఃకరణలో బ్రహ్మంగా ఉండండి. ఈ పాత్రగా డ్యూటీ చేయండి, అంతరంగంలో బ్రహ్మంగా ఉండండి. ఈ రెండు కూడా మనం ఆటోమేటిక్గా జరుగుతాయమ్మా. ఇది మనం అనుకుంటే అయ్యేది, ఆచరిస్తే అయ్యేది. ఆచరించి అనుభవించినమ్మ ఇదంతా కూడా, అమ్మ చెప్పి ఇదంతా నువ్వు ఆచరించేనే అవుతావురా అనుకుంటే కాదు, అది ఆచరించినప్పుడు తెలుసుకుంటూ వేరు, దాన్ని ఆచరించి అనుభవించడం వేరు. తెలుసుకున్నంత మాత్రాన నీకు అది కరెక్ట్, అది తెలుసుకున్నంత మాత్రాన పూర్తి కాదు. తెలుసుకుని ఆచరించి అనిపించినప్పుడు అది నీకు అనుభవం వచ్చినప్పుడే, నీకు దాని ఆనందాన్ని పొందినప్పుడే నీకు అది తెలియబడుతుందని చెప్తాను. మరి నిజంగా ఇవన్నీ కూడా ఎలాంటి మాటలు చూడండి అమ్మ. బ్రహ్మాత్మ అమ్మా,
తిలేషు చ యదా తైలం పుష్పే గంధైవాస్తుతః పురుషస్య శరీరేస్మిన్ స బాహ్యాభ్యంతరే తదా. నువ్వులేందు నూనెలను పుష్పమునందు గంధములను మంజుని శరీరమందు బాహ్యాభ్యంతరముల పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. నువ్వులేందు నువ్వులే ఉందని తెలుసుకునే కదా, నువ్వు కోసమే కదా నువ్వు కొరకు నాటించుకున్నావు. పుష్పమునందు గంధము ప్రతి పుష్పం కూడా మంచి సువాసనతో కూడినదాన్ని, లేకపోతే మంజున్ శరీరం నందు బాహ్యాభ్యంతరముల పరమాత్మ వ్యాపించి ప్రతి బాధలోనే ఉన్నది, అది ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమాక్షర నిర్ణయం గ్రహణీయం ప్రయత్నత. పరమాక్షరమగు ఆత్మస్వరూపము నిర్ణయించు శుద్ధమైన జ్ఞానామృతమును పొంది పరమాక్షరమగు ఆత్మస్వరూపము నిర్ణయించు శుద్ధమైన జ్ఞానామృతాన్ని పొంది మహారహస్యమై గోప్యమైనటి బ్రహ్మమును ప్రయత్నపూర్వకంగా పడేవాడు. ఉన్నది నేనే, నేను తప్పరెండు, ఉన్నది నేనే, నేను తప్పరెండు అన్న భావంతోలా ఉండటమే తైలదారులాగా, పరమాత్మే నేను అన్న భావంతో ఉండటమే. చూడకో దర్శేన్ మార్గం బోధక హస్తానమాచరే మోక్షదం కృతస్తు పరం తత్వం యజ్ఞాత్వా పరమశ్రుతే. శోధకుడు మార్గం చూపు, మార్గం చూపుతాడా లేదా జ్ఞానం, బోధకుడు స్థానము చూపు. మరి పరమాత్మే నేను అన్న అనుభవంతో ఉందనుకున్నాం కాబట్టి నీ యథార్థ స్థానం ఏంటి, బ్రహ్మమే, బ్రహ్మం తప్పలేము. అది 24 గంటలు ఉన్నది నేనే అన్న భావంతో ఉంటున్నావా లేదా, ఏం పగలని అసలు ఉందా, ఒక స్పందన ఉందా, అది కట్టి ఒక ఆలోచన ఉందా. మోక్షదుడు పరతత్వాన్ని చూపుతాడు, మోక్షదుడు శోధకుడైనా బోధకుడైనా మోక్షదుడైనా పరతత్వాన్ని తెలపటం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. ఆ పరతత్వము నెరిగి మంజుడు మోక్షమును పొంది శోధకుడు శోధింతున్నాడు కదా, మార్గాన్ని చూపించడం లేదు, శోధన బోధన. ఎప్పుడైతే శోధించాడు తెలియబట్టు, మరి శోధకుడు ఏం చెప్తాడు, బోధించాడు, తనకు తెలుసున్న దాన్ని శోధించుకున్నాడు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాం. మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నాను, మార్గాన్ని చూపినా లేదా సత్సంగులకి, ఎటువంటిది సత్సంగులు ఎవరో నేనే, నేనెవరో సత్సంగులు అందరూ ఉన్నది నేను, నేను తప్ప రెండు నేనే అంత, నేనే అంత శోధకుడైనా బోధకుడైనా మోక్షదుడైనా ఒక్కడే అభ్యాసం చేసుకునే కొద్ది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మూడు పేర్లు వేరైనా ఉన్నది ఒక్కటే, ఆ పరతత్వం నెరిగి మంజుడు మోక్షమును పొంది ఎప్పుడైతే పరమాత్మే నేను తెలుసుకున్నాను, ఈ దేహం నేను కాదు నేను ఆత్మను తెలుసుకున్నాను,
మరి అప్పటి నుంచి మరి హాయిగానే మరి సత్సంగం పరమాత్మ పెట్టుకుంది, చక్కగా తెలియజేసుకుంటాను, బోధింపజేస్తాను. అసలు మనకి ఏమొచ్చని ఏమీ రాదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండిపోతున్నాం. మరి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు మరి తెలియజేస్తున్నాడు కదా బోధం ద్వారా. శోధించు, బోధించు. మరి మనకి ఎప్పుడైనా బోధించగలుగుతున్నాం, తనతో తానుగా ఉండగలిగేవాడే బోధించగలం. అనుభవం, అనుభవం పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండటం మోక్షది. నా గమ్యం ఏదో నాకు తెలియబడ్డది, ఉన్నది నేనే, నేను తప్ప రెండో ఆ నేనుగా అలా ఉండిపోవటం. నా పరతత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి తత్వాన్ని తెలుసుకున్నాం. ఇది మాయా, ఇది మార్పు చెందేది, ఇది మార్పు చెందని తెలుసుకున్నాక ఎలా ఉంటాం? నాతో నేనే ఉంటాను. స్వరాజ్యము, స్వతంత్రము. స్వరాజ్యంలో ఉన్నానో లేదా, స్వతంత్రంగా ఉన్నానో లేదా? పరమాత్మే నేను అన్నాక అన్నింద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది. పరతత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఉన్నది మోక్షమే, విడిగా లేదు, ముక్తి అయ్యే ఉన్నాం, దీంతోటే ఉన్నాం. ఎలా వెళ్ళక ప్రాణినాం దేహ మధ్యే దుస్థితే హంస సదాచ్యుత. ప్రాణ లేక దేహ మధ్యమున నాశరహితుడైన హంస పరమాత్మ సదాస్థితుడై ఉన్నాడు. హాయిగా తనతో తాముగా అలా ఉండటమే ఉన్నది నేనే, నేను తప్ప రెండవది. ఉన్నది నేనే సదా సమాధి పుర్వీత హంస మంత్రమనుస్మరన్ నిర్మల స్ఫటికాకారం దివ్య రూపమనుత్తమం. హంస హంస మంత్రము స్మరించుతూ సదా సమాధిని అభ్యసించాలి. నిర్మల స్ఫటికాకృతి గల మహోత్తమ దివ్య స్వరూపం ఆత్మను సేవింపవలెను. నిర్మల స్ఫటికాకృతి గల మహోత్తమ దివ్య స్వరూపం ఆత్మను సేవింపక్స్ అయిపోతాం. సర్వభూత స్థితం దేవం సర్వేశ్వరం సర్వేశం నిత్యం మచ్చే ఆత్మరూపం తమాలోక్య జ్ఞాన రూపం నిరామయం. సర్వభూత స్థితం దేవం సర్వజీవులేందు నా పరమేశ్వరుడు సర్వేశం నిత్యమచ్చయేత్ పరమేశ్వరుడైన దేవుని సదా పూజించుము. ఆత్మరూపం తమాలోక్య జ్ఞాన రూపం నిరామయం. జ్ఞానస్వరూపం అనామయమునగు ఆత్మస్వరూపము అవలోకించాలి. ఉన్నది నేను, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉన్నాం కాబట్టి పరమాత్మయే ఆ యొక్క భావన ఎట్టం. మామూలు ఎలా విషయాలు వదలలేరు? మరి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కూడా జ్ఞానాన్ని వదలలేరు. వేట్టం ఒకటి కాకుండా ఆఖరి శ్వాస ఉన్నది నేను, నేను తప్ప రెండో లేదు అన్న భావంతో ఉంటాము ఉంటాము ఉంటాము. మామూలు విషయాలు ఈ లోకం ఇదంతా నిజం, దేహం నిజం, దేహ సంబంధితులు నిజం అని వాళ్ళు ఎలా అనుకుంటారు? జ్ఞానం కూడా అంతే. మరి నేను ఆఖరి శ్వాస వరకు ఇలాగే ఉంటాను, మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి. యోగులు మనం అందరం ఒక్కటే,
ఏకాత్మ స్వరూపం ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అని ఎందుకు అడుగుతున్నాను? ప్రాధేయపడుతా అడుగుతాను. ఇందువల్ల మనం అందరం ఒక్కటే, పరమాత్మ స్వరూపమే. ఎటువంటి పరిస్థితులైనా ఒకరికొకరు, మీకు నేను, నాకు మీకు, మీకు నేను, నాకు మీకు, అంతే. జ్ఞానస్వరూపమును అనామమును అనామాన్ని నాకు ఆత్మస్వరూపం అవలోకించదు. ఎందుకు వెళ్తాం? సర్వజీవులేందున్నా పరమేశ్వరుడైన దేవుని సదా పూజించు. ప్రతి ఒక్కరూ నేనే 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 అంటున్నాను అన్నది. అందుగురించి మనం ఎటువంటి దేహంగా వచ్చాం, ఎటువంటి వచ్చినా సరే ఒకరికొకరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆకర్షాస్వరూపం పరమాత్మయే నేనన్న భావంతో ఉండగలరు. బుద్ధోహం భూత పాలోహం బారూపో భగవానమహం. నేను బుద్ధుడను, జీవులను పాలించేవాడను, ప్రకాశ స్వరూపుడను భావంతో ఉన్నది అని నేనే అంత. కానీ మనం అందరం అవతార పురుషులు, మనం అందరం యోగులు, అందరిలోని ఒకే బ్రహ్మ, ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించిందని భగవద్గీతలో చెప్పు కదా. మరి మనకు అర్థమవుతుంది కదా అనుభవం ద్వారాని. సర్వభూత అంతరాత్మ మహమస్మి సనాతన. నేను సర్వజీవుల అంతరాత్మను, సనాతనుడను. అహం సకృద్విభాతోస్మి స్వే మహిమ్ని సదాస్థిత. నేను ఒక్కసారిగా భాషించాను స్వీయ మహిమందు సదా నెలకొని ఉన్నవాడు. అందరిలోని ఒకే చైతన్యం ఉంది అని మనం తెలుస్తున్నాము. మన అనుభవంలోనే తెలుస్తాను కదా. ముందు తెలుసుకుంటేనే కదా శ్రవణం పెద్దల ద్వారా విన్నాం, చక్కగా చదువుకున్నాం, విన్నదాన్ని ఆచరించాం, తెలుసుకుంటాం. ఇంకా 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 లోతుల్లో ఏముందని ఉపనిషత్తులు ఇంకేదైనా చెప్పండి, ఏదైనా ఉందేమో, ఇంకా ఏదైనా ఉందేమో, సత్సంగులకు చెబుదామనే కదా. మరి బ్రహ్మం, మరి బ్రహ్మం సత్సంగం పెట్టుకుంది, మరి ఇంకా చెప్పాలనే కదా ఉపనిషత్తులో ఇంకేదైనా ఉందేమో రాసి అని. అంటే మనం రోజు ఏం చెప్పుకుంటున్నాము అదే తెలియజేస్తుందా లేదు బ్రహ్మ. సర్వాంతర స్వయం జ్యోతి సర్వాధిపతిరస్మహం సర్వభూతాదివాసోహం సర్వవ్యాపీశ్వరాడం. నేను సర్వాంతరాత్మ, స్వయం జ్యోతి స్వరూపుడు, సర్వాధిపతిని, సర్వజీవులకు నివాసమైన వాడు, సర్వవ్యాపకుడను, స్వయం ప్రకాశ స్వరూపుడు, స్వరాట్టును, ఉన్నది నేనే, నేను తప్ప రెండో, నేను సర్వాంతర, సర్వజీవులు, మరి ఏ జీవైనా మనమే కదా. సర్వజీవుల్లో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒక్కటని తెలుస్తున్నాము. స్వయం జ్యోతి స్వరూపుడు, స్వయంగా ఉన్నానా లేదా? ప్రతి ఒక్కరిలో స్వయం భూమిలో కాదా ఉన్నది బ్రహ్మే అని తెలుసుకున్నారా లేదా? అందరూని ఉన్నది పరమాత్మే, పరమాత్మ తప్ప రెండోది. సర్వాధిపతి, సర్వానికి అధిపతి ఎవరు? బ్రహ్మే. ఆయన ద్వారానే కదా అన్నీ జరుగుతున్నాయి. సర్వజీవులకు నివాసమైన వాడు ఏ జీవైనా సరే తానే, తాను తప్ప రెండవ నివాసంతో. మరి సర్వజీవుల్లో నివసించిన వాడిని నివాసం, నివాసమైన వాడే అంటాం. సర్వవ్యాపకుడు, సర్వము కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వవ్యాపకుడు. స్వయం ప్రకాశిస్తుడు, స్వయంగా తానుండి, మరి తన ద్వారానే కదా పనులు జరుగుతున్నాయి.
లేకపోతే ఈ అవయవాలన్నీ ఇలాగా మనం నడుచుకుంటున్నాయంటే పరమాత్మ అల్లో ఉండబట్టే కదా. స్వరాట్ను విరాట్ స్వరూపం నేను తప్ప రెండో ఉన్నది నేను పరమాత్మే నేను ఇలా చెప్పుకునే కొన్ని రోజు రోజు చెప్పుకోవచ్చు ఒక్కొక్క అక్షరానికి, కానీ మనం తేలిగ్గా చెప్పేసుకుంటాం. ఎలాగా మన www.brahmanamma.in పుస్తకాల్లో ఉంది కాబట్టి వెబ్సైట్లో అది చదువుకోండి. తెలియని వారు ఇంకా వివరణ తెలుసుకోవటానికి చదువుకున్నాం. సమస్త సాక్షి సర్వ ఆత్మ సర్వభూత గుహాశయ సర్వేంద్రియ గుణావాస సర్వేంద్రియ వివర్జిత. నేను సమస్తమునకు సాక్షి, సర్వాత్మ సర్వాత్మ రూపుడను, సమస్త ప్రాణుల హృదయ గుహయందున్నవాడను, సర్వేంద్రియ గుణాభాసుడు, సర్వేంద్రియ వివర్జితుడు అని తెలుసుకున్నావు లేదా? నేను సమస్తమునకు సాక్షి, దీనికి దానికి కాదు, సమస్తమునకు సాక్షిని. విశ్వమంతా నేనే కదా సాక్షి స్వరూపం, ఉన్నదంతా నేను, నేను తప్పనండి. సర్వాత్మస్వరూపుడు ప్రతి అందరిలో ఉన్న ఆత్మ సర్వాత్మ నేనే కదా స్వరూపుడు. సమస్త ప్రాణుల హృదయ గోయందున్నవాడు, సమస్త ప్రాణుల గోయందు ప్రతి ప్రాణి మరి హృదయంలో ఉన్నవాడు నేనే కదా. సర్వేంద్రియ గుణాభాసు సర్వే ఇంద్రియాలు, ఏ ఇంద్రియమైనా ఆయన లేకపోతే కుదరదు. మరి ఇంద్రియాలకు అతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు, భావాతీతుడు. సర్వేంద్రియ వివర్జితుడు అన్ని ఇంద్రియాలను కూడా. మరి పంచభూతాల నుంచి తెచ్చుకుని పంచభూతాలకు అప్పు చెప్పేసి మరి దేహం ఉండగానే తెలుసుకోవాలి. దేహం లేనప్పుడు ఇంకేముంటుందమ్మా? ఉండగానే వివర్జితుడుగా ఉండాలి. సర్వేంద్రియ వివర్జితుడు అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, అంతా బ్రహ్మే చేస్తానన్న భావంతో ఉండు. బ్రహ్మ జీవుడు తప్పకుండా ఏమవుతుంది? మరి ఆలోచన ఇంకా బ్రతుకుండగానే జీవత్సం అప్పుడు పరమాత్మ నేర్పోయాక ఇంకేముంటుంది? దేనికి అదే అర్థ చెప్పేసి పరమాత్మే నేనన్న భావంతో బ్రతుకుండగానే ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలియక బాహ్య చింతలతో పడిపోయి ఏం అంటుకోవట్లేదా, మనం చేసుకోవట్లేదా, ఏం మానే తెలియక వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటా ఆ గుణాలను పెంచుకుంటా జన్మలో ఎంత కష్టపడి తెచ్చుకున్న జన్మని వృధా చేసుకుంటా తెలియక మా తెలిస్తే వారు ఏమే వేద తప్పేనా సవై పురుష ఉచ్యతి నిత్యోపనిషత్తు. ఈ ప్రకారంగా ఎవడు యథార్థంగా లేదు అతడే మంజుడు అని చెప్పారు. ఎప్పుడైతే యథార్థంగా మనం తెలుసుకున్నామో అతడే మనుషుడు అని చెప్పమని మనుషు జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు మాధవుడు మాధవులమే కదా, మానవుడే మానవుడు తెలుసుకున్నా ఆశ అనుభవం ఏవం ఏం ఏ వేద తప్పేనా నవై పురుష ఉచ్యతే ఇత్యుపనిషత్. ఈ ప్రకారంగా ఎవడు యథార్థంగా నిర్గుణం అతనే మనుషుడని చెప్పు యోగ తత్వోపనిషత్. నానా మార్గేస్తు దుప్రాష్టం కైవల్యం పరమం పదం పతితాః శాస్త్ర జానేషు ప్రజ్ఞయా తేన మోహితాః. సర్వోత్తమ పదము కైవల్యము
భౌతికములకు అనేక మార్గముల ద్వారా పొందాలని మామూలుగా ఎలా పొందుతాం? అది కొంతవరకునే. ఆత్మతత్వం మరి ఇవన్నీ తెలుసుకున్నాక కానీ ఆత్మతత్వం తెలియదు. అంతకు ముందు జన్మలో అయినా అయిపోవచ్చు, ఈ జన్మలో అయినా తెలుసుకోవచ్చు. మరి మన సత్సంగులు అందరూ అంతకుముందు అయిన వారే కాకపోతే ఈ దేహం నేను కదే బ్రహ్మానం చక్కని మరి అలా ఉండిపోతున్నారు అంటే క్రితం జన్మలో అందరూ అలా ఉండిపోయి ఉంటాం. మనం అందరం ఇలా కలిసాము అంటే బ్రహ్మజ్ఞానులు మొత్తం అందరం కూడా బ్రహ్మజ్ఞానం, మనం అందరం కూడా ఏకాత్మ వస్తుంది. ఏదైనా ముందుకు ముందే అంట దారి తెలియబడ్డది కాబట్టి దాసు. ఇప్పుడు ఉన్నవాడు మళ్ళా వారికి దాచుకుంటారు, వారు మరలా దాచుకుంటారు. అది ఇంతే పుట్టే మరణించక తప్పదు. అలాగా ప్రతి ఒక్కరూ పుట్టిన వారు మరణించక తప్పదని తెలుసుకున్నాం కాబట్టి అలా దాచుకుంటూనే ఉంటారు. ఎంతోమంది మహాత్ములు సృష్టి మొదలు పెట్టినప్పటి నుంచి ఆది నుండి ఉన్నారు, ఉంటారు, ఉండబోతారు. అంతే యోగ తత్వోపనిషత్తు. సర్వోత్తమగు కైవల్యం భౌతికములకు అనేక మార్గముల ద్వారా పొందరాని. కైవల్యం పొందటం అనేక మార్గాలు కుదరదు. నువ్వేదో నువ్వు తెలుసుకుంటే, నీతో నువ్వు ఉంటేనే కానీ కుదరదు. కొందరు శాస్త్రజాలంలో పడి ప్రజ్ఞ చే మోహితులై వస్తుతత్వం నిర్మించారు. పాపం గ్యాక్స్ చదివేస్తారు, అనుభవం లేకుండా ఎవరు అడిగినా పుస్తకాలు చదివేస్తారు. అంతవరకునే తెలియజేస్తారు మంచిది, వారు అంతవరకునే పెట్టుకుంటారు. అసలు దానికన్నా నైవేద్యం పుస్తకం చదివి చెప్పేవారు. ఇంకా 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 అనుభవంలోకి మరో జన్మైనా తీసుకుని చక్కగా ఉంటారు. అసలు చేయటం ముందు మనం ఉంచిగా తీసుకోవాలి. రోజు రోజుకి రోజు రోజుకి అలా అందుతూ ఉంటుంది. తప్పదు, ఒక్కనాడే వచ్చేది కదా. అనేక జన్మల నుండి తెచ్చుకున్నా పరిపక్వత మనం ఈ రోజున ఇలా హాయిగా ఉండగలుగుతాం. అనిర్వాచ్యం పదం వక్తుం సత్యం తై సురైరపి స్వాత్మ ప్రకాశ రూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశతే. అనిర్వాచ్యమైన మోక్ష పదమును గురించి వసించటకు దేవతలకు సాధ్యం. స్వాత్మ ప్రకాశ రూపం శాస్త్రము చేత ప్రకాశింపబడిన ఏమి శాస్త్రంతో తెలియజేస్తుందా? ఆత్మతత్వం వర్ణించిన అలవకాంది అనుభవం, అనుభవం, అనుభవం తెలియజేస్తుంది. అంతవరకునే అనుభవం, ఎవరికి వారే అనుభవించాలి. నిష్కలం, నిర్మలం, శాంతం, సర్వాతీతం, నిరామయం. నిష్కలమై, నిర్మలమై, శాంతమై, సర్వాతీతమై, నిరామయమైన బ్రహ్మమే తదేవ జీవరూపేణ పుణ్యపాప ఫలైర్వతం. బ్రహ్మమే పుణ్యపాప ఫలముతో కూడి జీవరూపంగా చదివితే పుణ్యం, అనుభవితే మరలా జన్మటం. చదవటం వలన పుణ్యం సత్కాలక్షేపం అవుతుంది. ఎవరు బాగా లేకుండా మంచిదే. అనుభవంలోకి తీసుకురా, అనుభవంతో ఉండు. ఉన్నదంతా నేనే అను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండు. జీవబ్రహ్మ తృష్ణ లజ్జా భయం దుఃఖం విషాదు వర్ష ఏవచ ఏవి దోషైర్వి నిర్ముక్త సజీవా కేవలో మత. తృష్ణ లజ్జ భయము దుఃఖము విషాదము హర్షం ఇంకా ఎన్నో ఉన్నాయి. మొదలున్న అన్నీ కూడా దోషము నుండి విముక్తులైన జీవుడు కేవలము పరమాత్మగా తలంపబడుచు. ఏది వచ్చినా బ్రహ్మమే, అన్నదంతా బ్రహ్మ. ప్రతి జీవి చూడండి, మన కళ్ళెదురుండ చూడండి,
మనం ఎంత దర్జాగా ఉన్న మానవ జన్మలో పెట్టుకుంటూ ఇంత సుఖపడటానికి ఏమి లేదు. ఇంకా ఏదోనా, ఇంకా ఎవరో ఏదో అన్నారా, మనకి ఎందుకు ఉన్నది మనమే, మనం తప్ప రెండో లేదు అని తెలుసుకున్నాం. చూడండి మిగిలిన జీవులు ఈ వానాకాలం పాపం రెండు, మరి ఏ జీవులైనా సరే ఆలోచించ ఆహారం పరమాత్మ పుట్టినోడు నారు కోసం నీరు పోతాడు కరెక్టే. మనం ఇంకా బాగున్నాం కదా అని ఆనందించాలి. ఏంటో ఇంకా గోలేంటి ఆనందించడం మానేసి తస్మాత్ దోష వినాశార్త ఉపాయం కథయామితి యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం యోగోపి జ్ఞానయేనస్తు లక్ష్యమో మోక్షకర్మణి తస్మాత్ జ్ఞానం చ యోగం చ ముముక్షు దృఢమభ్యనిర్సేత్. కావున దోషముల వినాశము కొరకు, వినాశము కొరకు నీకు ఉపాయం చెప్పుతున్నాను. ఏమని యోగము లేక జ్ఞానము నిత్యంగా మోక్షం ఎత్తులు వస్తాను కదా, యోగమును జ్ఞానం లేక మోక్షం వస్తుంది. జ్ఞానం తెలుసుకున్నాం, ఏమని తెలుసుకుంటా జ్ఞానం అనగా తెలుసుకున్నాం. ఏం జ్ఞానం తెలుసుకున్నాం, బాహ్య జ్ఞానాలు, మరి వంటల్లో జ్ఞానం, ఆటల్లో జ్ఞానం, పనుల్లో జ్ఞానం, చూసుగా ఉండే దాంట్లో జ్ఞానం, చదువుల్లో జ్ఞానం, అవన్నీ తెలుసుకున్నావు. నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. యోగు కా, యోగువే నువ్వు. అలా మనసు లేని స్థితిలోనే ఉండేవాడివే బాహ్యం నీ మనసుకి లేకుండా చేసుకో యోగ్యనే ఉంటావు. ఉన్నదంతా నువ్వే అని తెలుసుకుంటావు. జ్ఞానం లేక మోక్షం అవసరం లేదు. కాబట్టి యోగమును జ్ఞానమును రెండింటినీ ముముక్ష దృఢంగా సత్సంగానికి వస్తున్నారు అంటే జ్ఞానం తెలుసుకోవటానికే కదా, నేను ఆత్మని నేను ఆత్మని అని తెలుసుకోవటానికే కదా వస్తున్నారు అమ్మలందరూ, తెలుస్తున్నారు. అలా యోగ్యం ఉంటుంది యోగాభ్యాసం బ్రహ్మ విద్యతోటి అలా ఉంటుంది. అని గురించి ధ్యానం తెలుసుకుంటేనే ధ్యానం చేయగలరు. మనం రోజు చెప్పట్లేదా ధ్యాస ధ్యానం, ఆ ధ్యాసతో ఉన్నప్పుడే కదా ధ్యానం అందుతుంది. అజ్ఞానాదేవ సంసారు జ్ఞానాదేవ విముచ్యతే జ్ఞాన స్వరూపమేవాదౌ జ్ఞానం ఏక సాధనం. అజ్ఞానం వలనే జీవునకు సంసారం కలుగుతుంది. అంటే దేహం నేను అనుకునే వాళ్ళకి నేను నిజం అనుకుంటున్నారు, సంసారం నిజం, సంసారంలో నేను ఉన్నాను, సంసారమే సంసారమే అంటున్నారు. ఉన్నది బ్రహ్మం అయితే మనకు తెలుసు కాబట్టి ఉన్నది బ్రహ్మ, బ్రహ్మం తప్పలేదు. జ్ఞానం చేత అతడు విముక్తులకు వచ్చింది. కావున మొదట జ్ఞానము సంపాదించు, ముందు తెలుసుకో నీ గురించి నువ్వు తెలుసుకో. అందరి గురించి తెలుసుకున్నావు అయితే నీ గురించి నువ్వు తెలుసుకో అంతే కదా. మహాత్ముల గురించి తెలుసుకుంటేనే కదా నీ గురించి నేను తెలుసుకోమని చెబుతున్నారు. తెలుసుకో, జ్ఞానం సంపాదించు. జ్ఞానం ద్వారా మనుషులు జ్ఞేయం నేర్పారు అనుభవాన్ని అందరు. నేనే అంత నేనే అంత జ్ఞాతం మేన నిజం రూపం కైవల్యం పరమం పదం నిష్కలం నిర్మలం సాక్షాత్ సచ్చితానంద రూపకం. కైవల్య రూపమై మహోన్నతమైన పదమై నిర్మలమై నిష్కలమై నిర్మలమై సాక్షాత్తు సచ్చితానంద రూపమైన నిజరాత్మస్వరూపం నిర్గుటే జ్ఞానము. కైవల్య రూపమై కైవల్యమే కదా మనకు మహోన్నతమైన పదం. అన్ని బాహ్యంలో ఎన్ని పదములు ఉన్నా మహోన్నతమైన పదం ఏంటి, పరమాత్మే నేను అనుభవం అలా ఉండిపోవట్లేదు. నిష్కలమై ఇంకా నిష్కలమే కదా, నిర్మలమై ఇంకా నిర్మలంగానే ఉంటుంది కదా మనసు,
సాక్షాత్తు సచ్చిదానంద రూపమైనట్టి, సాక్షాత్తు సచ్చిదానంద రూపమైనట్టి నిజాత్మ స్వరూపము నిలుగొట్టే జ్ఞానము. జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని మహాత్ముడు పుణ్యం అంతా తెలుసుకున్నాం, దాన్ని ఆచరించుకున్నాం, అనుభవంగా మిగలగలుగుతున్నాం. ఆఖరి శ్వాస వరకు ఆ బ్రహ్మే మన అందరినీ మిగిలింది. లగ్వాహారో ఇమేష్వేకో ముఖ్యో భవతి నేతర, యమమునందు లఘు ఆహారం చాలా ముఖ్యమైనది. మరి ఒకటి కాదు, యమము నియమము సమము దమము ప్రతి అహింసా నియమేష్వేక ముఖ్యా వైచిత్రానువా తెలుసుకుంటాం, దాన్ని ఆచరించడానికి యమ నియమాలన్నీ పాటిస్తున్నారా అంట. అన్నీ శ్రద్ధ సమాధానం తితిక్ష, మరి ఇవన్నీ ఉంటేనే కానీ ఊరికే జ్ఞానంగా ఉండిపోగలరండి. చతుర్ముఖ నియమం నందు యమో నియమం నందు అహింస చాలా ముఖ్యమైనది, యమం నందు లఘు ఆహారం చాలా ముఖ్యమైనది. నువ్వు బాహ్య విషయాలెందు నీ మనస్సుని పెట్టుకో, అప్పుడు అంతర్ముఖంగా మొదలు పెట్టడం అలవాటు అవుతుంది. నియమం ఏంటి మాట్లాడు, ఏదో వ్యవహారంలో ఊరికే అలా అలా అవసరానికి మాట్లాడు, మిగిలినంతా కూడా బ్రహ్మంగా ఉండటానికి అవకాశం. నీము పెట్టుకో, నేను బ్రహ్మంగా ఉంటాను, మామూలు మాట మాట్లాడు అని మనోమౌనంతో ఉంటూ ఏదో మన అవసరార్థం మాట్లాడు. అదేనే ఎవరిని బాధపెట్టి కాదు, అహింస నోటితో ఎవరిని బాధపెట్టుకున్నా. ప్రథమాభ్యాస కాలేతు విఘ్నాః ఆలస్యం కర్తనం దూత గోష్ఠి మంత్రాది సాధనం. చతుర్ముఖ, ప్రారంభ దశలో అభ్యాస కాలంలో కొన్ని విఘ్నములు కొన్ని విఘ్నాలు కలగటం అంటే అసలు ముందు మమేకం అయిపోయి ఉన్నావు, నీకు దేహం నేను అనుకుని ఉన్నావు, దేహం నేనుగా సాగించేస్తావు. నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ ఎదురైతే కదా విఘ్నాలు ఏమీ లేవు, ఎలా ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అనుకుంటుంటే నాకు విఘ్నాలు ఏమి లేవు, ఉన్నది నేనే అనుకుంటాను నాకు విఘ్నాలు ఏముంది, నేనే అంత ఈ నేనులోనే అంత ఉంది. అందుగురించి నాకు ఆ రూట్ తెలుసు కాబట్టి విఘ్నాలు లేవు. కానీ మరి జ్ఞానం తెలుసుకునే ముందు ఉంటాయి కదా, నాకంటే ఇంకా చిన్నప్పటి నుంచి మహాత్ములు కృప వలన అనుభవం ఉందాన్ని, ఇంకేమీ లేవు విఘ్నాలని ఏమీ లేవు. కానీ మామూలు వాళ్ళకు ఉంటాయి కదా. చతుర్ముఖ, ప్రారంభ దశలో అభ్యాస కాలమున కొన్ని విఘ్నాలు కలుగుతాయి. మామూలు వాళ్ళకి ఒకేసారి వ్యవహార భాషలోని ఆ మామూలు ప్రపంచ భావంలోని ఉన్నవాళ్ళకి, దేహభావంతో ఉన్నవాళ్ళకి మరి వ్యతిరేకత కదా ఇదంతా, వాళ్ళకి విఘ్నాలు కలుగు. మనకు సత్సంగులు అందరికీ హ్యాపీగా అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏం విఘ్నాలు ఏమి లేవు. ప్రారంభంలో ఉన్నప్పుడు సత్సంగానికి రాగానే దేహం నేను కాదు నేను బ్రహ్మం అనుకోమన్నప్పుడు అన్నీ అనుకోలేకపోతున్నా అనేవారు మొదట్లో, అవి ఏమి అనగా సమర్థనము ఆత్మ శ్లాగము దృష్టితోటి సంభాషణ అంతే కదా. మరి మామూలుగా ఉండేవారు అంటే క్రితం జన్మ సుఖతం బట్టి మరి జ్ఞానానికి రాగలిగారు రైటే, ఇంకంతే దేవబ్రహ్మక స్థితి అందుకోవటానికి అప్పటి నుంచి ప్రయత్నం చేయగలుగుతున్నాం. ఇక్కడికి రావటమే సుకృతం, అంటే ఇక్కడికంటే ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా సుకృతమే, ఇక్కడికన్నా నేను అంటాం కాదు తప్పు మాట్లాడారు. పరమాత్మే నేను అన్న భావంతో ఉండేవాళ్ళ దగ్గరికి ఎన్ని చోట్లకైనా ఎంతో మంది ఉన్నాం సృష్టిలో, ఎన్నో ఉన్నాయి ఎవరికి ఎక్కడ ప్రాప్తం అయితే మనకే మనకే ఉందేమో ఇలా మాట్లాడుకోగలరు. అంతే ఎవరికి ఎక్కడ ప్రాప్తం అక్కడికి వెళ్తారు, అందరూ మహానుభావులే పరమాత్మే నేను అనేవారే. మరి మనకి ఎప్పుడైతే మరి మొదట్లో ఎంత కష్టపడతారు, సోమర్థం
ఆత్మశ్రాగం, దుష్టులతో సంభాషణ, మంత్రాది సాధనము, సువర్ణం చేయట, స్త్రీలోల తుమ్మునవి, ఇవి ఎన్నమావన వంటివని తెలుసుకుని బుద్ధిమంతుడు ఆ విఘ్నంలో నిండి పుణ్యప్రభావం చేయించుకు. ఎందుకంటే నేనే బ్రహ్మని, బ్రహ్మనే నేనన్న భావంతో ఉంటాం కాబట్టి, పరమాత్మే నేనన్న భావంతో ఉంటాం కాబట్టి, మరి అవన్నీ తెలుసుకుని మామూలు మాటలు తగ్గించుకుని పరమాత్మే నేనన్న భావంతో ప్రతి ఒక్క సత్సంగి ఉంటున్నారు. అందరికీ అనేక నమస్కారాలు, ధన్యవాదాలు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం, బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవతేన బ్రహ్మ కర్మస బ్రహ్మం తెలియజేస్తాను. అందరూ బ్రహ్మాలు తినగలుగుతున్నారు, ఆచరిస్తున్నారు. బ్రహ్మ ఆచరిస్తాను కాబట్టి ఆచరణ విధానం బ్రహ్మే చెప్పుకుంటాను. నిమిత్త మాత్రం మనమందరం కూడా బ్రహ్మే సత్సంగం పెట్టుకుంది, బ్రహ్మమే మాట్లాడుకుంటాం, బ్రహ్మమే తెలుస్తాం, బ్రహ్మార్పణంగా బ్రతుకుతాం. బ్రహ్మార్పణ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది యథార్థం తెలిసాక ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటమే పరమాత్మే నేను. నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతా పరమాత్మే. మీ అందరికీ నాకు ఖాళీగా ఉన్నానని ఎందుకు అంటున్నాను, మీరు ఎప్పటికప్పుడు చూసుకున్నాంలో. ఎందుకంటేనమ్మా యూట్యూబ్లో వెళ్తున్నాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడే చూసుకోవచ్చు. జూమ్ కాదు కదా, జూమ్ అయితే కష్టం కానీ జూమ్ కాదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చూసుకో. పని అయ్యాకనే చక్కగా అభ్యాసంలో ఉండండి. పరమాత్మ స్వరూపానికి నమస్కారం.